వాల్మీకిగా ప్రసిద్ధులు స్వయంగా రామాయణాన్ని రచించి రామాయణాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక అపర వాల్మీకి గేయ వాల్మీకి బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారు వారు చిన్నతనం నుండి వాళ్ళ నాన్నగారు తందనాన రామాయణాన్ని రచించారు చిన్నప్పటి నుండి రామభక్తిలో మునిగి తేలుతూ ఆ రామ కథా సంకీర్తనాన్నే దేశ దేశాల అనేక ప్రాంతాల్లో దక్షిణ తాంబూలం ఇచ్చిన అయ్యకున్న ఆయన వచ్చి గేయ రామాయణం గానం చేస్తారు అది వారి ప్రత్యేకత ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరట్లా లేనటువంటి పరిస్థితి దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి 80 సంవత్సరాలు ఉంటాయి 80లో అడుగు పెట్టారు 8 పదుల వయస్సు ఆయన జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు నిన్న మనం విన్నాం చాలా అద్భుతంగా రామాయణ కథా గానం చేశారు మన పక్క వాయిద్యాల విద్వాంసులు దేశపతి శ్రీనివాస్ గారు ఇప్పుడు గేయ రామాయణం కథాగానాన్ని బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారిని పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారిని కోరుతున్నాను కృష్ణ భగవానికి జై రేపు ఉదయం కార్యక్రమం చాలా ఎక్కువ కార్యక్రమం ఉంది రేపు మనకు దేవిశ్రీ గురూజీ వస్తున్నారు దేశపతి శ్రీనివాస్ గారిని పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం దర్శనం టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా రామభద్రస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ రేపు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం ఉంది సరిగ్గా 10 గంటలకు బెంగళూరు నుండి ఓంకారం దేవిశ్రీ గురూజీ గారు అట్లాగే సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి దర్శనం టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా రేపు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని రేపటితో చివర కార్యక్రమం నిన్న ప్రారంభమైనవి చక్కగా ఉదయం శ్రీరామ మూలమంత్ర హోమం జరుగుతున్నది మంటపారాధన జరుగుతున్నది అట్లాగే దీనితో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి వాళ్ళ ధాన్యాధివాసము పుష్పాధివాసము శయ్యాధివాస కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు హోమ కార్యక్రమం కూడా జరుగుతున్నది అట్లాగే రామభద్రస్వామి వారికి సాయం ప్రదోష పూజా కార్యక్రమం పూర్తయింది నాదస్వర విద్వాంసుల చేత నాదస్వర కచేరీ అయింది గేయ వాల్మీకి బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారి చేత గేయ రామాయణం కథాగానం ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది మనందరం కూడా భక్తితో శ్రద్ధతో 10 మంది విన్నా చాలు రామకథ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం మరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా 1000 మంది దీన్ని వీక్షిస్తున్నారు మా దర్శనం పత్రిక సంపాదకులు ఎంవీఆర్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఇప్పుడు గేయ రామాయణాన్ని మనందరం కూడా కథాశ్రవణం చేద్దాం జై శ్రీరామ్ ఉపనిషదు జ్ఞానకేళి కలకంఠీం
ఆగమ విపినమయూరీం ఆర్యమంతర్ విభవై గౌరీం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రఘురామదూతం మనసా స్మరామి గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాయ వృశ్చికజలాగ్నే భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే హరయే గురవే నమస్తే. భక్తకారి కల్పద్రమగురు సార్వభూమిద్రాజాద్రాజు మహారాజ త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్గుణిరాలంబ పరిపూర్ణ సుదోదిత సకల మతు స్థాపిత సద్గురు మార్తాండ మాణిక ప్రభువరాజు గౌరవానంద భారతి స్వామి శ్రీరామ పదమరాజు సద్గురు స్వామి మహారాజ కీ జయ. యతి రాజా భవాన
गति गणपति कृपवीना जगति के पुरोगति निवेदिकनी नमिति गजराज वदना निन भजिय सुवारी की विजया विपुल लोन विहरिं परे मेति गजराज वदना इन भजियं सुवारी विजया विपुल लोन विहरिं परे मेति रजनी कर धरात्मजनी नाम रवणि विघ्न पाली किंतु दिचे रजनी कर धरात्मजनी नाम रवणि विघ्न पाली किंतु दिचे विजयाधिनी लक्ष्मी पदिना विनुत दलपनी गणपति पद कमल मुलानी वेड़ेदा पद कमल मुलानी वेड़ेद पालिंपवे शुभराणी पालिंपवे शुभराणी नी पद कमल वेड़ेद पालिंपवे शुभवाणी नी मृदु पद कमल दोरसानी सारी पवेनी सल्लनी चूपुल जननी बदक सारी पवेनी चलनी चूल जननी पद कमल वेड़ेदा पालिंपवे शुभवाणी पद कमल सुधलुलुकु वाक् प्रसून मूल नल्ली सुधलुलुकु वाक् प्रसून मूलनल्ले सुरुचिर मालिकलु अर्पिंतु तल्ले हृदय पूर्वकमुगा अम्मा हृदय पूर्वकमुगा ग्रहियो कना किडुवा दीवनलु कोदुवले कना
లక్ష్మీపతిరావు గారి రచనలు అద్భుతమైన రచనలు. మొట్టబల్లి లక్ష్మీస్వామి వారి క్షేత్రంలో ఆస్థాన విద్వాంసుడై అమరమూర్తి హరిదాస్ అంటే ఆయనే హరిదాస్. మేమంతా హరికి దాసులంత సిరికి దాసులం తప్ప హరికి దాసులు. ఏ మహానుభావుడు, ఏ అంశతో, ఏ ఋషి అంశతో పుట్టినవాడు, ఏమి రచనలు అద్భుతం. పదకములములాని వేడెదా పారి పాలింపవే శుభవాణి, చదువుల దొరస అని పోతనా వచ్చింది భాగవతం ఎట్టే ఆయన కీర్తన ఎట్లా ఉంటుంది. వాసుదేవ గోవింద చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ రజతాచల మందిరా శంకరా శంకరా రజతాచల మందిరా శంకరా రజనీకర శేఖర భవఘర హరవే మూలవాడ దాసాదరా కరుణామయ రాజ రాజేశ్వర రామలీలా గేయ సంకీర్తన రంజిల్లగా సేయుమో పవన ప్రతిపదమున నిన్ను స్మరియుంతును పతిత పావన పదములను వీడను శ్రీరామలీలా కథాగాన శాంతిని గోర్చు శృతి పేయము వినుడు సజ్జనులారయన వరతము వీనుల విందైన శుభచరితము మాననీయము చూడనర జన్మము మాననీయము చూడనర జన్మము మధురమైనది పుణ్యముల పుంజము సుజ్ఞానము లేక ఇది వ్యర్థము సుఖముల నాశింపగా నరకము సద్గతి సాధింపవా మానవా సద్గతి సాధింపవా మానవా స్వార్థ మోసపు కృత్యముల మానవా మట్టి గలసెడి దేహమోహమున మదమత్తుడ వైదివి జగమున నీ కొరకే రాముడు దయంచరా నిజమైన పురుషార్థమును దెల్పెరా ఆలింపు మా రామచరితమును ఆలింపు మా రామచరి సందేహములు వీడును రాజధర రామ కథ దిల్పుమా రామ కథ దిల్పుమా రామచంద్రుని లీల వివరింపు నా జన్మమే సార్థకము సేయుమా నాగహారా సంతసం జయ వర.
సభాయన బిడ్డలారా, ఈరోజు మా ఇద్దరు శాస్త్ర పండితులు రామకథకు రావటం, రామ దర్శనం చేసుకోవటం, వాళ్ళంతా చదువుకోలేదు, వాళ్ళంతా అనుభవం లేదు, వీడొచ్చింది కానీ మరి ఎందుకు వచ్చిందయ్యా అంటే పిల్లవాడిని మాటలు వింటుంటే ఆనందం. పిల్లవాడు లాలా అంటాడు. లాలా అంటే చెంపమించకుడు కొడతాడు తండ్రి. సంస్కృతానికి చాలా వ్యాకరణ విరుద్ధం. లాలా అంటే చొల్లు. లాలా అనగా బాబు నా కొడుకు మాటలు వచ్చినాయి, బాబు లాల కావాలరా అని మంచినీడు తెచ్చిస్తాను. అట్లాగే నాకు తోచిన రామకథ మా నాన్నగారి ద్వారా, మా వంశంలో మా తాతగారు నరసయ్య గారని, మా నాన్నగారికి చిన్న తాత, ఆయన పెంపకం తీసుకున్నాడు మా నాన్నగారిని. అయితే సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశం, రఘువంశం అన్నట్టు మాది విఠాల వంశం. అయితే రుక్మాభట్ అనేవాడు మా దాంట్లో ఉండేవాడు. వాడికి సంతతి లేకపోతే పరంపరగా దత్తు ఏర్పాటైంది, దత్తోహం. ఆ నరసయ్య గారు కూడా దత్తే, మా నాన్నగారు చిన్న ఆయన, మా నాన్నగారు దత్తే. అయితే రుక్మాభట్ వాళ్ళు అయితే ఇక్కడికి విఠాల రుక్మాభట్ అని దాని పరంపర వస్తుంది. మా తాతగారు రామభక్తుడు, ఆయన రామ నరసయ్య గారు అని. ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్ళేవాడు, గజవేలి నుంచి ప్రయాణం నడుచుకుంటూ, ఒక 10 కిలోల అటుకులు భుజాన వేసుకొని కొంచెం బొక్కుకుంటూ వెళ్ళి అక్కడక్కడ నీళ్లుంటే తాగి, ఆ స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలో కంటిపంటి ధార, రామా ఇప్పుడు వచ్చినా కానీ మళ్ళీ సంవత్సరం వస్తానో రాను. ఏం భక్తి చూడండి. మాకు 100 ఎకరాల రేగడి ఉండేవాడు గజవెల్లిలో. ఆ రేగట్లో సప్తాహం పెట్టిన, రామ సప్తాహం పెట్టి కాళ్ళకు గజ్జలు కట్టుకొని, చేతులు పట్టుకొని, చిటికలు పట్టుకొని తమ్ముర్ర వాయించుకుంటూ అందరు భోజనాలు చేస్తున్నారు బ్రాహ్మలు 100 మంది. చిన్ని చిన్ని మూగాల సన్న సన్న గజ్జేల ఆడూచు రావయ్య ఆత్మారామయ్య అనుకుంటు కింద పడ్డ ప్రాణం. అయితే అదే పరంపరలో మా నాన్నగారు, మా ఇలవేలు లక్ష్మీ నరసింహస్వామి యాదగి నాచవరం పుట్టంగానే మాట్లాడకపోతే తాతగారి పేరు పెట్టుకుని నీ పేరు పెట్టుకుంటామని నా పేరు నరసింహస్వామి పేరు పెట్టాం. ఇది కొంతమంది ఉండి, అయ్యా స్వామి మంచిగా లేదు, ఎంత వైష్ణవులా మీరు, చాత్తాదారులా అంటే మా నాన్నగారు మా అమ్మగారు పెట్టిన పేరు అది మార్చుకోకూడదు. ఈ రోజులలో పేర్లన్నీ పాడు పేర్లు పెట్టుకుంటున్నారు, నితిన్ పుతిన్ గతినని, చైనా పేర్లు, ఇంగ్లాండ్ పేర్లు, అర్ధపర్ధం లేనటువంటి పేర్లు. ఒక్క పేరు మీద ఒక 10 సర్టిఫికెట్లు ఉంటాయి వీడికి. వీడి జీవన విధానం ఆ సర్టిఫికెట్ల మీదే పోతుంటుంది. పుట్టగానే బర్త్ సర్టిఫికెట్, బర్త్ నుంచి కాగానే వీడి స్కూల్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, వెహికల్ సర్టిఫికెట్, తర్వాత ఈ ఆధార్ సర్టిఫికెట్, ఎన్ని చివరికి వచ్చే వరకు డెత్ సర్టిఫికెట్ కోసం ఇంకా మళ్ళీ డెత్ తర్వాత ఈ సర్టిఫికెట్ లేనండి వీడికి. కనుక పేర్లు పిలిచినా పుణ్యం వచ్చేవి, పిలిచినా ఆనందం కలిగేటువంటి మా మంచి మాధుర్యమైన పేర్లు, భగవంత చింతనతో కలిగిన పేర్లు. పిలిస్తే పుణ్యం వస్తుంది కానీ వింటలేరు ఈ రోజుల్లో. ఏ రామయ్య అని పేరే పాత పేరు అయ్యగారు, ఇంకా మరా అంటే బాగుంటుంది, ఇంకా ఉల్టా. రామకథ పార్వతితో పరమేశ్వరుడు, పార్వతి సదూషణాపి నిర్దోష, సదూషణాపి నిర్దోష, సఖరాపి సుకోమల, నమస్తస్మై కృతాయేన రమ్యా రామాయణీ కథ. ఈ కఠినత్వం ఉన్నది, దూషణం ఉన్నది, అంటే తిట్లు ఉన్నాయి, కఠినత్వం ఉన్నది. త్రివిక్రమభట్ అనే మహానుభావుడు ఆయన రాసింది ఈ శ్లోకం. సదూషణాపి నిర్దోష, ఇలా దూషణుడు ఉన్నాడు, రావణ బ్రహ్మ తమ్ముడైన దూషణుడు అని వాడున్నాడు. కానీ దూషణుడున్నా సదూషణాపి నిర్దోష, దోషం లేనిది రామాయణం. సఖరాపి సుకోమల, ఖరత్వం కఠినత్వం ఉంటుంది కానీ కోమలమైంది. నమస్తస్మై కృత అయిన ఆహా వాల్మీకి మహర్షి ఇట్ట రాసినవయ్యా రమ్యా రామాయణీ కథ, రామకథ. రామకథ అద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా కలియుగంలో మురారిబాబు గారు మొన్న చెప్పుకున్నాం ఇది, ఆయనే ఆంజనేయ స్వామికి ఆసనం కల్పిస్తాడు ఒక కుర్చీ వేసి. ఆయన మురారిబాబు రామాయణం చెప్తుంటే 1000 లక్షల మంది వింటుంటారు. ఒక ఆఫీసర్ వచ్చి
ఎక్కడ స్థలం లేకపోతే ఆ ఖాళీ కుర్చీ దగ్గరకు వచ్చి దాన్ని లేవనెత్తబోతే అన్నాడు. మహారాజ్ నై ఉఠానా ఉస్కే ఊపర్ మహారా మహావీరాజి విరాజమాన్ హై తుమ్ అయి ఉఠానా. హిందీ కొంచెం తెలుస్తుందా? అంటే ఖాళీ కుర్చీ దక్కి క్యా హై మహారాజ్, వాళ్ళ ఎవడు కూర్చుంటే లేదండి, లేదంటాం మై ఉఠాతాము ఉఠావును. ఇంకేం, ఆయన ఆవాహన చేసి వదిలిపెట్టిన ఆ కుర్చీని ఎంత లాగినా ఈంచు కదలేదండి. రామాయణం అయిన తర్వాత ప్రభు ఆంజనేయ వెళ్ళిరా అనగానే కుర్చీ వస్తా వచ్చింది. రామకథ ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు. కనుక ఇక్కడ ఈరోజు రామభద్ర క్షేత్రంలో మా చిరంజీవి మా సంతోష్ కుమారు జన్మాంతర పుణ్య తప ఫలం వారి కన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం గురువు ఆశీర్వాదంతో మనకు ఈనాడు ఒక ఆలయ నిర్మాణం. ఆలయంలో మనం ఎట్టా ఉన్నామంటే ఆనందంగా ప్రశాంతంగా ఏ అన్ని మర్చిపోయినాం. అందుకే ఆ కలిమంట చల్లార్చుట కుఖాన సిరి సంపదలు హెచ్చిన ఖజానా, ఆ కలిమంట చల్లార్చుట కుఖాన సిరి సంపదలు హెచ్చిన ఖజాన, 10 మందిలో పలుకుబడికి లానాదేనా, కడు దివ్య సుఖములిచ్చడు జనాన ఆనందమునకు సంతానట పాఖాన, నీరజేక్షుని పాద సన్నిధి టికాన ఇన్ని కలిగిన మానవుడే ఘరానా, నిన్ను కొలవని వాడు ఎంతే దివానా, రామ శ్రీరామ జగదభి రామనామ రామచంద్ర భగవాన్. ఎన్ని ఉంటే ఉన్నది, ఎంత సంపాదిస్తే ఉన్నది, ఎంత పేర్లు వస్తే ఉన్నది, భక్తి లేకపోతే ముఖానికి బొట్టు లేనట్టుగా. అందుకనే భక్తి చాలా గొప్పది. భక్తి లేని పూజలెందుకు, భక్తి లేని పూజలెందుకు, పద భక్తి లేని పూజలెందుకు, పత్రి చేతుకే గాని పద భక్తి లేని పూజలెందుకు, ముక్తి దెల్లి పత్రి చేతుకే గాని పద భక్తి లేని పూజలెందుకు, భక్తి లేని కథ కానీ, భక్తి లేని పూజలు కానీ, భక్తి లేని దానం కానీ, భక్తి లేకుండా ఏది చేసినా వ్యర్థమవుతుంది. అందుకనే భక్తితో పరమాత్మ ప్రార్థన చేస్తూ ఈ రామకథలో మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు, మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు, దీనపు పులుగు నేర్చిన హృదయం సహింపక గార్చ విశ్వ దుఃఖానల కీలికా ప్రశమనామృత రామకథ అశ్రువర్షములు. కేశవతీర్థ కేశవతీర్థ స్వామివారు ముందు కథ చెప్తుంటే ఆయన అప్పుడు జీవించే ఉన్నట్టు నా వెంట సుబ్బారావు గారని తీసుకుపోయిన తర్వాత పిడుగురాళ్లలో కేశవతీర్థ స్వామివారిని స్వామివారు ఆయన ముందు కథ చెప్తున్నా. ఇదే రామాయణం. అబ్బా ఇంత ముందుకున్నది రాడు అంటే నేనన్న స్వామిని దొంగను ఉన్నా. ఆయన రాసినటువంటి భరతభక్తి పద్యాల్లో ఉండే అంశం అంతా తీసి రాసుకున్నా. నేను దొంగను ఉన్నాడు అంటే ఆయన అన్నాడు, అరే దొంగ కాదు నా వారసుడు. ఆయన రాసిన పద్యం ఏం పద్యం ఇది? మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు, దీనపు పుల్లుకు నేర్చిన హృదయం సఖియుంపక కార్చే విశ్వ దుఃఖానల కీలిక ప్రశమనామృత రామకథాశ్రువర్షములు. ఓ నరులార కంటిరే మహోన్నత రామ జప ప్రభావములు, కవిత రసాల శిఖరాసనమందున, ఆ కవిత రసాల శిఖరాసనమందున
రామ రామ వాక్శ్రీ కమనీయ మాధురులు చింద కుహు కుహు ఎంచు పాడి తృష్ణాకుల జీవకోటికి మహామృత దానమునర్చినట్టి వాల్మీకి మహర్షి గాథల విలీనత మందదమా తరింతమా రత్నాకరుడనే బ్రాహ్మడు తిండికి చక్కగా లేకపోతే దొంగల్లో కలిసిండు. దొంగల్లో కలిసి ఒక 40 మంది గ్యాంగుకు కమాండర్ అయినవాడు. అడవిలో మకాం పెట్టిండు. దారిలో పోయే వాళ్లను వచ్చిన వాళ్ళని చంపడం, వాళ్ళ దగ్గర డబ్బు దసుకుని అతనికొకయాట జీవయాత్ర కది వెలుగుబాట విన నరుల వేట అతనికొకయాట జీవయాత్ర కది వెలుగుబాట నరుల వేట ఏ వచ్చిపోయి వాళ్ళని చంపాలి, వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకోవాలి, భార్య బిడ్డను పోషించాలి, గ్యాంగును పోషించాలి. కాలం గడిచిపోతున్నది. గుండె తడి లేని ఆ కిరాతకుని గండ్రగొడ్డలికి ఎదురు లేదు. తిండి కొరకెన్ని నిండు ప్రాణాలు తీసెనో స్వార్థ పనులు లెక్కలేదు. గండ్రగొడ్డలు ఎప్పుడు రక్తంలోనే మునిగేది. రోజుకు ఒక 100 మంది చంపేవాడు. ఇటువంటి హింసారూపు వృత్తితో పోతుంటే అడవిలో ఉన్న క్రూర జంతువులు ఆకలైనప్పుడే హింసించేవి. వీడట కాదు, వీడిగా కనపడ్డ వ్యక్తి బ్రతికి బయటకట్టినవాడు వెళ్ళాడు, పట్టకట్టినవాడు. కాలం గడిచిపోతుంటే వీడి పాపం కొండల్లాగా పెరిగిపోయింది. ఒకనాడు దైవయోగం చేత అత్యుత్కటై పుణ్యపాపైరే ఇహైవ ఫలముచ్చేది అని శాస్త్రం. అతి పాపమైనా తొందర ఫలం వస్తుంది, అతి పుణ్యమైన ఫలం వస్తుంది. మనం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాం? పాపం ఎక్కువ చేస్తున్నాం, పుణ్యం తక్కువ చేస్తున్నాం. అయ్యా నేను కొబ్బరికాయలు కొట్టినా అనుకున్న పని కాలేదు. కొబ్బరికాయకు అనుకున్న పనికి ఏదైనా పొత్తున్నారా? నిన్నగాక మొన్న నాకు అయ్యగారు నువ్వు కాళేశ్వరం భవనం వంటివి స్నానం చేసి వచ్చిన పని కాలేదు. మా నాన్నగారు ఇట్లా కథ చెప్తుంటే కథ అయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. అయ్యా నాకు సంతానం లేక బాగా బాధపడుతున్నా, నాకు సంతానమై ఉపాయం చెప్పమనగానే మా నాన్నగారు అన్నాడు, ఏం లేదమ్మా రావి చెట్టు ఉంది, రావి చెట్టు చుట్టూ రోజుకు 40 ప్రదక్షిణాలు చేయి. కానీ మీరు రేపటి నుంచి 7 చేయాలి, 40 చేయకూడదు. 7 ప్రదక్షిణాలే చేయాలి, శనివారమే ముట్టుకోవాలి, వట్టి రోజులు ముట్టుకోకూడదు. ఇక ఆమె ప్రదక్షిణ మొదలుపెట్టింది, స్నానం చేసింది, బుట్టు పెట్టుకున్నది, కాళ్ళకు పసుపు రాచుకున్నది, చెంపలకు రాచుకున్నది, పూలు తీసుకున్నది, కొబ్బరికాయ తీసుకుని పోయారు. ఒక చుట్టూ, రెండు చుట్లు, మూడో చుట్టు వరకు బొడ్డు వేలు పెట్టుకుంటున్నది. పిల్ల కదులుతున్నదా లేదా అని కదులుతుంది పిల్ల. అలాగే మనం చేసేది పుణ్యం తక్కువ, ఇతర వ్యవహారాలు ఎక్కువ. అందుకే వీడిది పాపం పండింది. ఇక నారద వారు వీణాగానం చేసుకుంటూ వస్తున్నాడు. పాలిం పరా
అది మీరు కూడా వినే శ్రోతలు చక్కగా ఉన్నారు. సంతోషం, భారీ సంతోషం. కార్యక్రమంలో ఉన్నావు, కార్యభారంలో ఉన్నావు, కానీ వచ్చి కథ వినే ప్రయత్నం చేయి. సంతోషం, ఆరే సంతోషం. కార్యభారం రాముడికి అప్పగించు, రామకథ కోసం ఆలించిన మొరల ఆర్తవన శీల, ఆలించిన మొరల ఆర్తవన శీల, ఆదుకొమ్మి వేళ, ఆదుకొమ్మి వేళ, అరమరలేల నను పాలింపరా. మరుమో మిడ నీకు మర్యాద గాదయ్యా, కృష్ణ కృష్ణ కార్యభారంలో వినటం అనేది మనస్వీ కార్యార్థి నగణ ఏది కార్యభారం పెట్టుకుంటాడు. నేను రామభద్రుని మీద వేయిరా అంటే వాడు వేస్తున్నాడు, కానీ ఏం చేస్తాడు, ఒకసారి కొన్ని పరీక్షలు పెడతాడు స్వామి. యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం, సత్యనారాయణ వ్రతంలో ఆ సేటును ముప్పు తిప్పలు పెట్టి మూడు జడ నీరు తాగించి వాడికి ఒక పూర్ణిచ్చాడు. వీడు వీడు సామాన్యుడు, ఇది సంతతి మా నాకే కనుక సంతానం కలిస్తే కరిష్యే వ్రతం తవ. ప్రసాదం తీసుకున్నాడు, నువ్వే కనుక సత్యదేవుడు అయి నీ ప్రసాదమే సత్యమైతే, నీ తీర్థమే ప్రసాదమైతే, ఏది నాకే సంతానం అయితే సత్యదాసం వీడు నాయన పరీక్ష నా ప్రతిభతం ఇస్తానడు. ఆయన తిక్కలబడు ప్రసాదంలోనే పోయిండు, లీలావతి గర్భం దాల్చింది, ఆడపిల్ల పుట్టింది. వీడు ఏదో ఐదోదానుకున్నాడు అంతే, కరెంటు ఉన్నదా లేదా అని ముట్టుకున్నాడు వాడు, ఇంకా గుడ్డనే కొట్టింది. ఈ లీలావతి మహాభక్తులు ఆడవాళ్ళకు భక్తి ఎక్కువ, అందుకని చూడండి వాళ్ళు ఎక్కువ వస్తారు. రేపంటే ఇప్పుడైనా ఈ ఆలయాల దర్శనాలకు కానీ తీర్థయాత్రలకు కానీ వ్రతాదులకు కానీ వాళ్ళు ముందుంటారు. ఇక వీడు మగవాళ్ళు వచ్చక్కడ నిలబడితే దాని బాధకు వస్తాడు వీడు. ఏమయ్యా లోపలికి రా, లోపల రాడి, వస్తున్న తీయే వస్తా, నువ్వు వస్తావా రావా, ఈ దేవుడు అనుకుంటూ కూడా వస్తాడు. లీలావతి అన్నది ఏమండి, మీరు సత్యనారాయణ స్వామి ప్రసాదం తెచ్చిందో ప్రసాద మహిమతో అమ్మాయి పుట్టింది, ఇప్పుడు చేతామంటే వీడేం చేసి ఉంటుంది, వీడు సామాన్యుడు ఇప్పుడే వ్రతం చేస్తే పిల్ల బతుకుతుందో తస్తుందో వాయిదా వేసాడు, పెళ్లి కాలంలో చేద్దామని సత్యనారాయణ స్వామి ఖరి జ్ఞానదేవుని ఆయన కూడా ఓపిక పెట్టాడు. పెళ్లి కాలంలో 8 రోజులు సత్యనారాయణ స్వామి వ్రతం మర్చిపోయాడు. సత్యనారాయణ ఈయన చూసింది, అరే నేను ఇచ్చిన పిల్లతో మజవడం ఇస్తావు బిటా, తెరే ఇక నీ పరీక్ష చేస్తా అని చెప్పా. ఇంకే తస్య విత్తం హరామ్యం, డబ్బు తీసుకొని చంద్రకేతు మహారాజు గారి పట్టణంలో రాగానే ఇంకేం జైల్లో పడ్డారు, ఉన్న డబ్బు పోయింది, రాజుగారి జైలు పడ్డది, నా ఖజానాలో పడ్డది తీసుకుపోయి జైలు పడ్డారు. వీడికి చింతన హాయిగా డబ్బు ఎక్కడ పోదురా అల్లుడా నాయన, మన డబ్బు మంచిగా వీడి జైల్లో పడ్డా కూడా హాయిగా ఉన్నారట. ఇక్కడేమైంది, ఉన్న కొంప దొంగలు పడ్డరు, ఉన్నతికపోయింది, పొద్దున మాపు భిక్షాటనతో కాలం గడుస్తున్నాం. ఒకనాడు సత్యనారాయణ స్వామి వ్రతం విన్న బిడ్డ ఎందుకు పొద్దు పోయింది ఏంటి జరిగిందనగానే, ఆహా సత్యదేవ మా వాళ్ళు వచ్చినా రాకపోయినా తండ్రి నీ వ్రతం మర్చిపోయినా, అందుకనే వ్రతం మర్చిపోవద్దు, వ్రతం వచ్చి ప్రాయశ్చిత్తం ఉంది దీనికి. వ్రతం అది ఎవరింట్లో సత్యనారాయణ వ్రతాలు కానీ కేదారాక్ష వ్రతాలు కానీ ఏ వ్రతం ఉన్నా ఎవరైతే మానుకుంటారో వాళ్ళకు దరిద్రం ఆరంభమవుతుంది. వ్రతం పనికిరారు, చేసుకోవాలి, చేతనే దగ్గర చేసుకో. మా ఇంట్లో అనంత వ్రతం ఉన్నది మాకు, కేదారాక్ష వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు. సత్యనారాయణ స్వామి అదే స్వప్నంలో వెళ్ళిండు, చంద్రకేతు నిరపరాధులైన వణికపుత్రులను వదిలి ఓడిపోయి ఓదిపించి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ద్విగుణం ఇచ్చి పంపించమన్నాడు. ఇంకా తెల్లారి చంద్రకేతు మహారాజు గారు క్షౌరకర్మ చేయించి కట్నాలు కానుకలు పెట్టి ఆయన మహా తెలివికలు వాడు స్వప్నం విచారించమని మీకు ఏదో దైవయోగం చేత కలిగిందని అన్నాడు. వీడి మెంటల్ పనిచేయలేదు,
ఈ సాటిసేటది ఇక ద్రవ్యం ఎప్పుడైతే డబ్బు డబ్బు వచ్చిందో ఇంకా వాడికి చాముట్టి పోతున్నాడు పోతున్నాడు సత్యనారాయణ స్వామికి ఇంకే మన జ్ఞానం వచ్చిందా రాలేదా అని సన్యాసి వేషంతో ఏమి నావాలలో ఏమున్నది అని కానీ అల్లుడు నువ్వు మాట్లాడక నేను మాట్లాడుతున్నాడు నువ్వే మాట్లాడు మావా మా దగ్గర తీగలు కాయలు గడ్డు గడ్డ గడ్డల కరువు వచ్చిందని కానీ సత్యం భవతు తే వచనం ఇంకేం నావలు తేలిపోతుంటే మూత తీసే వరకు కాయలు గడ్డలు కసువులు ఏవి పెంకాసులు తోరు ముత్తుకుంటాం ఏడు డబ్బు పోగానే ఏడుస్తున్నాడు ఏడు ఇంకేమన్నా డబ్బు పోయిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా డబ్బు గలవాడు నేను శ్రీమంతుడు అనుకుంటాడు నా పదవి వచ్చిన తర్వాత ఫలానా శ్రీమంతుడు ఫలానా నేను మండల ప్రెసిడెంట్ను ఫలానా మంత్రిని ఫలానా ఎమ్మెల్యేను వాళ్ళంతా వాడు నిత్యం ప్రమోదిత మూఢా వాళ్ళంతా వాడే సంతోషపడుతుంటావు తాగిన వాడు కదా అనుకుంటాడు అదే కనకపోతే నువ్వు వాళ్ళే కదా నీ పదవి పోయింది నీ డబ్బు పోయింది నీ అనుకున్న పని పోయింది అందరూ పోయింది నువ్వే కదా వీలింది ఏమైనా నీ అధికారాలు ఏమైనా నీ వ్యవహారమే హరికథాక విరాదు వేయ వాల్మీకి సువర్ణ ఘంటా కంకణ ఇవన్నీ పోయినాయి మిగిలిన దేవుడు సత్యనారాయణ స్వామి ఒక చెట్టు కింద కూర్చుంటే వీడు వెళ్ళి కాళ్ళ మీద పడి అప్పుడు స్వామి దర్శనంతో చూడండి వ్యాస వాంగ్మయంలో ఎంత ముద్ద ఇంత ఇంత గొప్పగా రాసిండంటే నమో వాంగ్ మనసాతీత రూపా అనంత శక్తి నీ మాయలో దేవతలే పోంగన్నాను అడిగేవాడు సత్యనారాయణ స్వామి ఒక్క భార్య ఆయనే అబ్బా ఇంత స్తోత్రం చేసినరా ఏం కావాలి పురా విత్తంచేగి అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు కదా విత్తం అంటే డబ్బు అవుతుంది విత్త అంటే జ్ఞానం స్వామి నా పైన జ్ఞానం నాకు ఈ తండ్రి అని కోరుకుంటేగా విత్తం కోరుకోవాలి విత్తమే కనుక కోరితే వీడు సశరీరంతో వ్రతం తర్వాత జీవిత సమాప్తం తర్వాత వైకుంఠలోకం పోయిండను సత్యనారాయణలో ఉంది మరి ఎట్లా పోయిండే వీడు డబ్బుతో ఉన్నవాడుకు పోతారా కాదు విత్తు నా పురా విత్తంచే దేహమే విత్తు నా జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని కోరుకున్న కారణం చేత అందుకనే మావాడికి కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి ఇప్పుడు అయితే ఇద్దరికే చెప్పినాను తైతై ఎన్ని కావాలని అయితే బంగారాన్ని నిప్పులో పెడతారు సుత్తలతో కొడతారు తర్వాత తూకం వేస్తారు రాపిడి చతుర్భి కనకం పరీక్షతే నాలుగు రకాల శీలేన గుణేన ఇన్ని రకాల దుస్తుల స్వామి దగ్గర శీలం ఉన్నదా దయ ఉన్నదా దానగుణం ఉన్నదా తపస్సు ఉన్నదా అలాగే రెండు నిమిషాలు కూర్చో ప్రతి పెద్ద చేసి ఇదే ఇప్పుడు విషయం స్వామికి జో హోతా హో సక్త జో నై హో సక్త నై హోతావు హాయిగా వినండి ఎందుకంటే నాకు మనకన్నో ఆపరేషన్ అయిన తర్వాత నేను కథ చెప్పలేననే దౌర్బల్యం ఏర్పడింది నాకు 80 సంవత్సరాలు వస్తున్నాయి నెల రోజులు మాట్లాడలే డాక్టర్ చెప్పిండు ఏమండి మీరు ఎక్కువ నేను ఏం చేస్తున్నారంటే హరికథ చెప్తున్నాను హరికథ కాదు గానం అసలు పనికి రాదు నాకు తొమలపాకలు అలవాటు బాగా నవ్వులొద్దు ఈదో విదురు ఈదోడు ముప్పై తర్వాత స్నానంజి కంఠం వరకే స్నానం ఇవన్నీ నియమాలు పెట్టే వరకు పై నెల రోజుల నుంచి ఉన్నాడు పతివ్రత వల్లే ఉన్నా ఇక నేను ఇక్కడతో ఏం చేయలే కానీ తమలపాకు వేసుకొని మాత్రం చప్పరించి మైసూరు పెట్టాం మా అమ్మగారు ఉండి ఏమనైతుంది ఏమని అయితే ఆగుతుందా అనేది అని అది గడకపోయి డాక్టర్ చెప్పింది ఒకడైతే ఇంటి నిండా డాక్టర్ మో పేరు నాకు నా మనమరాలు నా భార్య ఇట్ట కన్ను దగ్గర కానీ నా మనమరాలు చెప్పాడు ఏ కన్ను పోతుంది జాగ్రత్త మా పెద్దవాడు వచ్చు కొంచెం కూచైతే అందరూ మంచిగా ఉన్న యావత్ విత్తో పార్జన సక్త అని శంకరాచార్యులు చెప్పినప్పుడు అర్థం కోపిన పృచ్చరికే అట్లాగే ఇక్కడ చెప్పాలనుకుంటే మా సంతోషం అండి తాత తాత నువ్వు 3 రోజులు కథ చెప్పాను అసలు కథ చెప్పగలనా చెప్పలేనా పరీక్ష అయితే కానీ స్వామికి దండం పెట్టుకున్నా ఈగనేకనే శరీరం కూచయితే నీ కథకు దండం నీకు దండం అందుకని మా పిల్లవాడు ఇవాళ చిన్నోడు వచ్చు అంటే వాడికి ఎండ దెబ్బ తాకింది వాడికి వాడు బాగా చూస్తాడు వాడు సరే భగవద్ అయితే కూర్చోండి వీణాగానం చేసుకుంటూ నాడలు వస్తున్నాడు నన్ను పాలి మారుమో మిడ నీకు మర్యాదగా దయ్యా మారుమో మిడ నీకు మర్యాదగా దయ్యా దారి చూపి నన్నుక దరి చేర్చరావయ్యా దారి చూపి నన్నుక దరి చేర్చరా కోరికల చిన్న వారి కొంగు మనక లక్ష్మీపతి దాస నల్లనయ్య పరిపాలి పరా
చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. వీడు గండగొడ్డలు ఏయ్ ఆగమన్నాడు. ఆగమని వీడు గండగొడ్డలు ఎత్తగానే ఆయన ఏం చేశాడు, ఆయన వీణ ఎత్తాడు. ఆహా, వీడెవడో యుద్ధం చేసేటట్టే ఉన్నారు వీడు. ఏయ్, నేను గొడ్డలు ఎత్తగానే ఇదెంతకి ఎత్తినవాడు, నువ్వు ఎత్తినవుగా నేను ఎత్తిన రాన్నాడు. వాడిని పాలభాగంలో ఉన్న భాగ్యరేఖ చూచినాడు. నా కంటిలో పడిన మనిషి ఇంతసేపు బ్రతికిన వాడు ఎవడు లేడు, నీ దగ్గర ఏమున్నా అక్కడ పెట్టుకున్నాడు. నారదుల వారు నా దగ్గర ఏమున్నా లేదు, తంబుర తప్ప ఈ వీణ తప్ప చేతిలో చిటికలు తప్ప ఏమి లేవు. ఎందుకు తెలియదు అన్నాడు. ఈ దొంగల విశేషం ఏమి లేకపోయినా ఎందుకు తెచ్చుకోలేదు తంత కొడుతూనే ఉంటారు వాడు. దొంగలు విచిత్రమైన దొంగతనం వెళ్ళాడు. నారదుల వారు అన్నాడు, అరే ఈ ఉద్యోగం చేయటం ఎంతకాలం అవుతున్నది, చాలా కాలం అవుతున్నది, ఎంతమంది చంపిన, ఓ వందల మందిని చంపిన, ఒక మాట ఇంతమందిని చంపిన చచ్చిన వాడు ఎవడన్నా లేచిండా అని అడిగాడు. అమ్మా, సాక్షాత్ భగవత్ స్వరూపుడైన నారదుల వారి యొక్క దర్శనంతో వీడికి అడిగిన ప్రశ్నకి జవాబు చెబుతున్నాడు. ఏయ్, నువ్వు చంపిన వాడు ఎవడ లేచిండా లేవని, నువ్వు చావకుండా ఉంటావు చూడరా, నువ్వు చేసిన పాపాలు ఉన్నాయి కొండల కొండలైనవి, నరకం అనుభవించాలి. వీళ్ళని ఎట్ట చంపినవో నిన్ను ఎట్ట చంపరు, ఒక్కొక్క వేలు చంపుకుంటూ, ఒక్కొక్క కాలు నరుక్కుంటూ, ఒక్కొక్క చేయి నరుక్కుంటూ నీ పాపాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. హా, చూడు, ఒక్కవారి దివ్య దృష్టిస్తే అక్కవారి ఆ పాప రాసిని చూచిండు. చేతిలో ఉన్న గండ్ర గొడ్డలు జారిపోయింది. గబగబ వచ్చి నారదు వారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా పాపాలు ఎట్లా అవ్వాలి? లే, నీ పాపాలు పోవడానికి ఒక ఆలోచన చెప్తున్నా, ఇంటికి వెళ్ళు. మీ అమ్మ ఉంది, నీ భార్య ఉంది, నీ గ్యాంగ్ ఉంది, తలాయిని తీసుకుంటే కొంత అవుతుందా, అడిగిరా. నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో అని నారదుల వారిని తాడుతో కట్టి వేసిండు వీడు. నారదుల వారి కట్టులో పడ్డాడు. ఉంటా వీడి ఇంటికి వెళ్ళిండు. అమ్మా, నేను ఇన్ని పాపాలు చేసిందట, నా పాపాలు ఉంచుకుంటావు అంటే పాపం అంటే ఏమిటి అని అడిగిందా. పాపం ఇప్పుడు నేను తెలియదు, పాపం అంటే ఏది చేసినవో దాన్ని అనుభవించడం. పుణ్యం చేస్తే సుఖం సంతోషం, ఏ జన్మలో పుణ్యం చేసినో ఈ సమయంలో మనమంతా ఆనందంగా ఉన్నాం, ఇది పుణ్యానుభవం. ఇక రోగాలతోటి, తర్వాత శత్రువులతోటి జరిగే కొన్ని సంకటాలతోటి పడేదేమో పాపానుభవం. ఆ అనుభవిస్తుంటే పాపరాశి తగ్గుతుంది. మనం అనుకుంటాం కదా, ఎప్పుడు పోతుందిరా కష్టం, ఎప్పుడు పోతుందిరా కష్టాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఏం సుఖాన్ని ఆహ్వానం చేస్తున్నాం. కోరుకున్న సుఖం రావటం లేదు, అనుభవిస్తున్న కష్టం పోవటం లేదు. మరి దీనికి మార్గం ఏమిటంటే ఏం లేదు. జీవన నాం హై కామ కా ఆరామ్ నా కరో, రామ కా నాం బదనా. ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏమిటంటే, కష్టం వస్తుంటే భగవంతుని దిక్కు ఎక్కువ పోతాం. సుఖమే వచ్చిందంటే ఏమండి, వార్షికోత్సవం జరుగుతుంది వస్తావా, రేపు ఎన్ని రోజులు జరుగుతుంది, మూడు రోజులు, చివరి రోజు వస్తా, డబ్బు ఉన్నది కావాల్సింది, అయ్యే కష్టం లేదు, ఇక చివరి రోజు వస్తానన్న నా వ్యక్తి ఆయన ఏ పని ఏమయ్యా వస్తానంటే రాకపోతే ఏం చేయాలి, మళ్ళీ జరుగుతుంది కదా ఇజాడాది అప్పుడప్పుడు అప్పుడు ఇక కష్టమే వచ్చానా. ఇక ఇక్కడ గుంజలు పందిళ్ళు వేసినప్పుడు ఇక్కడే ఉంటాడు. అందుకనే కష్టం వస్తేనే దేవుడు, కష్టం లేకపోతే దేవుడు అటు రాజీనామా. వీడు వెళ్ళి తల్లిని అడిగిండు, అమ్మా నా పాపం పంచుకుంటావు అంటే ఆ పాపానుభవం విషయం విని భయపడ్డది. రే, మీ నాన్న పాపాలే పంచుకోలేదు, నీ పాపానికే నా పాపం,
గ్యాంగును పిలిచాడు. అరే వాళ్ళు కూడా నా తప్పించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటి నిండా 50-60 తులాల బంగారం ఉన్నది. ఏం దొంగతనం చేసింది, సంపాదించిందా, కష్టపడ్డారా? ఏమే నీకు పీతాంబరాలు తెచ్చిన, నగలు చేయించిన, నిన్న ఇంతకాలం పోషించిన, నా పాపాలు వంచుకుంటావా అని అడిగినాడు భార్యను. అడిగితే ఆయమేమన్నది, నిన్ను పాపం చేసి సంపాదించమన్నా, పాపం చేసి సంపాదించమని, నీ పాపం నీకే నా పాపం. అప్పుడొక్క భార్య నిర్వేదం కలిగింది, ఇంతకాలం నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళనే ప్రేమతో ఇంత దుర్మార్గం చేసిన, అయ్యో ఔరా ఎవడి రుంగు నాయార్తి వీరి కొరకు చేసిన పాపముల్దరుగుటెటులా, యోగ్య పదదాన కల్ప వృక్షోపమాన వెంకటేశాన భక్తి సంవిన్నిధాన. పెత్తండి చంద్రమూర్ శాస్త్రి గారు రాసిన పద్యమే. అనుపమ శక్తి దేహము హుతాశను పాలు, చదివిన విద్యలు సఫల పాలు, కూడబెట్టిన సమ్ము కూర చోరుల పాలు, యవ్వన మంబుజే క్షణుల పాలు, కష్టార్జిత క్షేత్ర గణము రాజుల పాలు, బుద్ధి సంసార సమృద్ధి పాలు, ముర్తతం చేసిన దోషమున్న పాలు, తప్పకనే దండధరుని పాలు. కనుక ఆలోచించాలి మానవుడు ధార్మికమైన జీవనాన్ని గడుపుకునే ప్రయత్నం చేసి సుఖం కోసమై ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడం చాలా ప్రమాదం. కృష్ణయ్య పరమాత్మ పరిచి ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే మానవ జన్మ వస్తుంది. కన్ను, చెవులు, చేతులు, లోపల ఉన్న నరాలు, బొక్కలు మీద ఒక చర్మం వేసిండు పరమాత్మ. ఇక మిగతాయన్నీ లోపల నేను అంటాడు వీడు. కన్నే పోతే ఉన్న కన్ను ఆపరేషన్ అయితే నాకు భయం అయింది, కన్ను పోతుందో. వీడంతా పరాధీనమైన బ్రతుకులు ఏమని, ఇప్పుడు ఆంప్లిఫైర్ ఈ సెట్ ఎట్లా ఉన్నదో, ఓదానికోటి ఓదానికోటి ఎట్లా ఉన్నదో, శరీరంలో ఈ నిర్మాణ క్రమంలో పరమాత్మ ఏమి పెట్టిండు వాణి, పోతే ఇటువంటి శరీరం మళ్ళా వస్తుందా రాదు. కనుక ఏం చేయాలి అప్పుడు అనుకున్నాడు నారద వారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నా పాపాలు ఎట్లా వాళ్ళంటే, నారద వారు బాగా ఆలోచించి వీడు ఇంత పాపాత్ముడు పాపం పోవడానికి ఏం చేస్తే బాగుండు అని అనుకున్నాడు. బాగా ఆలోచించి రామనామ ఉపదేశం చేస్తాను అనుకున్నాడు. రామనామం అగ్నిబీజం, ఇది వీణి వీణి పాపాలు ఉంటే కలబెడుతుంది. అందుకనే అగ్నిబీజం మొదలు పెట్టకుండా మకారమని అక్షరం చెప్పి కూర్చో తమసా నదిలో స్నానం చేసేమన్నాడు. కూర్చున్న పెట్టినాడు మా రా మా ఇది జపం చేయరా అని మరాని ఉపదేశం చేసి పోయితే ఏళ్ళు పూండ్లు జరుగుతున్నది. కూర్చున్నటగా మెల్లమెల్లగా పుట్టలు ఆరంభమైనాయి. పుట్ట ఆరంభమై చర్మం పోయింది, మాంసం పోయింది, నరాలు పోయినాయి, అస్థికలు మిగిలిన పుట్టబెట్టి. మరి ఎట్లా చేసిండు అయ్య గారు ఇది అంటే, పూర్వంలో కృతయుగంలో బొక్కలు ఉంటే ప్రాణం ఉండేది, త్రేతాయుగం వచ్చేవరకు మాంసం ఉంటే ప్రాణం ఉండేది, ద్వాపరయుగం వచ్చే వరకు రక్తం ఉంటే మాంసం ప్రాణం ఉండేది, ఇప్పుడు కలియుగంలో అన్నం ఉంటే బ్రతకతో లేకుండా వస్తాం. అన్నగత ప్రాణమైన కారణం చేత తపస్సులు ఏవో నిరంతరం భగవన్ నామం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. రెండు నిమిషాలు చేద్దాం. చేతులు ఇచ్చినాడు పరమాత్మ, నోరు ఇచ్చినాడు పరమాత్మ, అంత వాణిదే మన దగ్గరే, మన ఏమి లేదు, అంతా మన వల్ల ఉంటాం. ఎట్లా వాలాగ్ర శతభాగస్య జీవ పరిణామం చెప్పిండు గరుడ పురాణంలో పరమాత్మ. వాలాగ్ర శతభాగస్య పెంట్రుక కొసను 100 భాగాలు చేసి 100వ భాగం ఎంత ఉంటుందో లోపటున్న ఏనుగలో గంతే, మనుషులో గంతే, చీమలో గంతే. ఏం వాడి నిర్మాణం చూడండి పరమాత్మ, పెద్ద శరీరం ఉన్నా వాళ్ళలో గంతే జీవుడి యొక్క పరిణామం. అటువంటి పరమాత్మ ఇచ్చిన శరీరం వాడిని వాడికి ఉపయోగించకపోతే జో ముఖమే హరినామ నహి. కబీరదాస్ అన్నాడు జిస్సు ముఖమే హరినామ నహి ఉసు ముఖమే దిశాకరు. రెండు నిమిషాలు అడగ ఉన్నా అని చేత, ఎందుకంటే మీరు బడిగానే కూర్చున్నారు, నేను చెప్తున్నా కర్మ నేను చేస్తున్నా, మీరేం చేస్తున్నారు వింటున్నారు, మీరు కూడా కర్మ చేయాలి. ఏం కర్మ? భగవన్ నామం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది అలవాటు లేని పని, అలవాటు లేదు భజన చేసి అలవాటు. భోజనం అలవాటు ఉన్నది కానీ భజన అలవాటు. చిన్నప్పుడు తల్లి స్తనంలో పాలిస్తూ ఉంటే ఆ పాలు తాగి తాగానే కడుపు పెద్దగా అవుతుంది. తల్లి ఏం చేస్తుంది, 10 గ్రాముల బియ్యం ఉగ్గులాగా చేసి 4 స్పూన్లు పెట్టిన తర్వాత మొదలు పెడతాడు వీడిగా.
ఇక 10 గ్రాం 20 గ్రాం 25 గ్రాం కిలో నరకు వచ్చిన ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేసి తిండి భోజనం పెట్టే ప్రయత్నం చేసాను. మా భగవన్ నామం నోటికి అలవాటు కావాలి. నామం ఎంత రుచి, మనకి పదార్థాల రుచి పరిచయమే కానీ రామ నీయడ ప్రేమ రహితులకు, రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా, రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి కామిని వేష ధారికి సాధ్వి నడకలేమైన తెలుసునా, రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా. జాగ్రత్తలు వారు నామం నాలుగు అలవాడు. కలియుగంలో మనం తపస్సులు చేయలేము, ఏమి చేయలేము. సులభమైంది నాలుగు నిసత్తు రెండు వర్ణములు బలుక. సులభం భగవన్నామం జిహ్వాచ వశవర్తి. రెండు నిమిషాలు గట్టిగా చేద్దాం. భగవన్నామం చేతులు దాచుకోకుండా సిగ్గుపడద్దు. ఇక్కడ రోడా లేదు, జనమా లేరు, ఎవరు లేడు, అయ్యో చేతులు చేతులు కొడుతున్నావు, రామనామం అంటున్నావు, ఎవడన్నా అనే అంశం కూడా లేదు. అడవి ఉన్నది ఇంతనం. శ్రీరామ జయ రామ చప్పట్టు కుదురుతున్నాయి కానీ సౌండ్ రావటం లేదు. గట్టిగా శ్రీరామ జయ అల అవసరమే కనుక ఉంటే ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఏం లేదు, హాయిగా ఉన్నాం కనుక అయ్యగారు ఏదో చెప్పిండు. అవసరమే కనుక వచ్చిందంటే నిన్న వాడు చెప్పిన, అరే నువ్వు కాళేశ్వరం వెళ్ళి స్నానం చేసి రానా, ఎండల పడి పోయిండు వాడు స్నానం చేసి వచ్చి, ఇక వాడికి బలుపే ఉంటే అయ్యగారు నెలకు పోతున్నా, రెండు నెలలకు పోతున్నా, కనుక ఇప్పుడు మనకు అవసరం అనిపిస్తుంది కాదు, ఎప్పుడు అవసరమే అది. శ్రీరామ జయ రామ జయ జయ రామ హరి హరి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ భద్ర భగవాన్ వీడు రామనామం చేస్తున్నాడు. పుట్ట విరిగిపోయింది. కొంతకాలం తర్వాత నారదుల వారు భగవన్నామం చేసుకుంటూ అదే దారికి వచ్చి, అరే వాడిని చూసిన వీడు ఉన్నాడా వెళ్ళిపోయిండా, చూసే వరకు రెండు మర్రి చెట్ల మధ్యలో పుట్ట విరిగున్నది, వీడు ఉన్నాడా పోయిండా అని పుటక తీసుకొని కూ అన్నాడు. ఆహా కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం గోపాలకృష్ణ భగవాన్. వీడు ఉన్నాడని చెప్పి పుట్ట విప్పి అస్థిపంజరం ఉన్నది, కమండలో నీళ్లు జరిగినాడు, రసరక్త మాంసాది ధాతువులు వచ్చినాయి. సంస్కృతంలో పుట్టను వల్మీకం అంటారు. వల్మీకల నుంచి వచ్చిన వాళ్ళకి వాల్మీకి అని పేరు. నాకు కొన్న స్వప్నంలో వాల్మీకి మహర్షి కనపడ్డాడు. ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నాం. తాతా నువ్వు వాల్మీకివి, నేను కూడా వాల్మీకిని అన్నా. ఆయన అరే ఇక అహంకారం ఎక్కువైపోయింది, ఏదో రామాయణం నేను రాసింది తీసుకొని నువ్వు ప్రచారం చేసుకుంటూ నువ్వు వాల్మీకివా అంటే, తాత నీకు నాకు ఏం భేదం ఉన్నది, భేదం అంటే సహ ఆకాశం భూమి అంత తేడా ఉన్నది రాను. అవు ఇదండి ఏం తేడా తాత, నువ్వు పుట్టలో పుట్టిన నేను పుట్టలో పుట్టిన, నీకు నాకు ఏం బాధ ఏం భేదం ఉన్నది చెప్పు. నువ్వు రామాయణం రాసినావు నేను రాసావు, మరి ఏం భేదం. ఇక ఇద్దరికి స్వప్నంలో కొంచెం దండబెట్టిన, అయ్యే తాత
అంత మంచిగా రాసినావు బాలకాండ కానీ భగవంతుడు రామలీల ఏమైనా రాసినావా? అక్కడ నీ వల్లే నేను ఆ పనిచేసిన ఈ ఈ ఈ ఈ పూర్తి తులసిదాస మహానుభావుడు పూర్తి చేసిన గోస్వామి తులసి రాయలే. మరి సరస్వతం ఎదురుకున్నది ఆయన చెప్పి ఆమె చెప్పినట్టుగా ఊహోచన రాశాడు. అయితే ఇక్కడ తీసినాడు, నాయనా నీ పేరు వాల్మీకి రా అని చెప్పి పెట్టి పెట్టి పేరు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈయన సంధ్యావందనం చేస్తున్న సమయంలో రెండు క్రౌంచ పక్షులు, దాంపత్యంలో ఉన్న మగపక్షి ఆడపక్షి, ఈ పక్షి జాతికి పశు జాతికి మానవ జాతికి సర్పజాతికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటికి పక్షి జాతికి దారేషణ, పశు జాతికి పుత్రేషణ, నాగజాతికి ధనేషణ. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ మకాం పెడుతుంది, తను దేనదు ఇంకోటి నిర్ణయదు నాగసర్పం. ఇది ధనేషణ. వాటికి పుత్రేషణ, మన 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 చూస్తున్నటువంటి పశువులే కనుక ఈంతే దాని లేగని నాకుతుంటుంది, ఒక క్షణం గడ్డి మయ్యదు ఏం మయ్యదు, దాని ప్రేమ చెప్పరా అది అంబా అంబా అని ఆ పుత్ర ప్రేమ పుత్రేషణ. ఇక పక్షులకేమో దారేషణ, ఎంత సంతానం కలిగినా నెల పదిపుల తనతై మళ్ళీ ఇద్దరు రెండు కూడతాయి. మగపక్షే కనుక చనిపోతే మారు మనవాడదు ఆడపక్షి ఒంటిగా ఉంటుంది. వాడికి దారేషణ, దారేషణ పక్షులకు, ధనేషణ నాగసర్పజాతికి, పుత్రేషణ పశువులకు ఉంటే మానవుకి మూడు నై వీడికి దారేషణ. లోహదారు మయఃపాశై భగవాన్ బద్ధో విముచ్యతి, పుత్రదారు మయఃపాశై ముచ్యతేన కదాచన. ధనేషణ దారేషణ పుత్రేషణ అనే ఈ ఈ తాళ్లతో కట్టిన బంధం ఇది తెంపుడు కష్టం. కనుక ఇక్కడ ఆ దాంపత్యంలో ఉన్నాయి రెండు పక్షులు. ఒక కిరాతకుడు ఒక వేటకాడు వచ్చిండు మగపక్షిని బాణం వేసి లాగే వరకు, బాణం దాకింది గిలగిలదనుకొని కింద పడింది అది. అప్పుడే ఆ గిలగిలదనుకొని కింద పడినటువంటి ఆ పక్షి యొక్క ఆర్తనాదం చూచిన హృదయం కరిగింది. పూర్వంలో దయ్యలేక గండగొడ్డలు తీసుకొని పోయేవాళ్ళం వచ్చేవాళ్ళని చంపినటువంటి ఈయే రామనామ మహిమ చేత శరీరంలో ఉండే పాపాలు పోయినాయి, మాంసం పోయినాయి, అది కొత్త కొత్త శరీరం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆ సన్నివేశం చూసి హృదయం కరిగింది. వరే మానిషాద ప్రతిష్టంత మగమశాశ్వతి సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవది కామమోహితం. శాపం పెట్టి శోకంతో వచ్చినటువంటి ఆ మాటలు, రే దాంపత్యంలో ఉన్నటువంటి పక్షులను ఆ మగపక్షిని చంపిన వరకు చాలా కాలం తొందరలో నువ్వు వినాశం అయిపోదు శాపం. ఏడ్చుకుంటూ మనసు మనసు బాధతో ఇంటికి వచ్చిన వాడేం చూస్తున్నాడు, ఏమయ్యా ఓ ఓ మునిసత్తమా, ఇది మా హక్కు, మేము చేసేది వేట, నువ్వేనంటే వాడు. ఈయన మానసిక తాపంతో పర్ణశాలలో చేరగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయనా వాల్మీకి ఏడవకరా, నాయనా నీ శోకమే రామాయణానికి శ్లోకం అవుతుందిరా అని అక్కడి నుంచి వచ్చిన రామకథ మనకు చూడండి. ఒక మహాకిరాతకుడు రామనామం చేత రామభక్తి చేత ఏమైనాడు శతకోటి రామాయణానికి కర్త అయినాడు. కనుక రామనామం భగవన్ నామం ఏదైనా కృష్ణనామం నరసింహస్వామి వారి ఆవిర్భావం కంటే పూర్వం ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెట్టాలని అని పెట్టాడు హిరణ్యకశిపుడు. నారాయణ మంత్రం వదలలే, సముద్రంలో వరవేసినాడు, పామున చేత గర్భించినాడు, విషం పెట్టించినాడు, ఎన్ని చేసినా కాదు. ఎందుకు? భగవద్ నామ మహిమ చాలా గొప్ప. భగవద్ నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. మనది ఉపోద్ఘాత రామకథ పక్కడుంది, ఉపోద్ఘాత బంగాళాఖాతంలాగా అయింది. అయ్యా ఈ కథలో పడదాం, చేత నేను దగ్గర చెప్పుకుందాం. నిన్నటి వరకు శ్రవణ కుమారుని యొక్క ఉద్ధారం జరిగింది. ఇల్లు చేరుకున్నాడు మన దశరథ చక్రవర్తి గారు. ఇల్లు చేరుకొని మానసిక తాపంతో ఎంత ఎంత అనర్థం జరిగి ఇంత చేయరాని పని చేస్తున్నటువంటి తాపంలో ఉన్నాడు. అందుకనే మనిషి పాపం చేసినా తప్పు చేసినా మానసిక పరితాపమే కనుక కలిగితే ఆ పాపం పోతుంది. చేసినటువంటి తప్పును అయ్యో ఎందుకు జరిగి అయ్యో ఎందుకు జరిగి అనేటువంటి మానసిక తాపంలో ఉండి ఏం చేసినాడు? చక్క గురువు గారి దగ్గర వెళ్ళినాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గురుపత్నికి దండం పెట్టుకున్నాడు. అరుంధతి దేవికి గురువుకు దండం పెట్టుకున్నాడు. చేతులు కట్టుకొని ఎట్లా ఉన్నాడు? బాగా పండిన చేను ఎట్లా వంగుతుందో, ఫలభారం చేత వంగిన వృక్షం ఎట్లా ఉంటుందో తలకాయ ఉంచున్నాడు. రాజా ఎప్పుడు నీ ముఖంలో దైన్యం లేదు, ఎప్పుడు నీ ముఖంలో సంతోషం ఉండేది, ఏమైందయ్యా అడిగితే ఏం చెప్పమంటావు స్వామి? చూడండి ఇక్కడ బాగా ఆలోచించరా, కష్టం చెప్ మానసికమైన తాపాన్ని
ఎట్ట వెలుబుచ్చుడు చూడండి. మనం కూడా కష్టం చెప్పుకోవద్దు. కష్టం చెప్పుకున్నా కదా కష్టమే పోయింది. ఏది నీ నుండి పోతుందో మనసు ధ్వంసం అవుతుంది. సంతోషాన్ని పంచుతావు, సంతోషంతో ఉంటావు. దుఃఖాన్ని పంచుతావు, దుఃఖం ఏడుస్తావు. అందుకే ఇక్కడే ఉంటున్నాడు ఈయన మహా జాగ్రత్త. దశరథ చక్రవర్తి గారు మహాజ్ఞాని. సంతానమే లేని ఈ చింతలో సద్గతి సాధించునే జన్మలు భాస్కర కుల వల్లి ఫలించునా ప్రజలు మెచ్చడి ప్రభుడు ఉదయించునా నాదు గురువుల మానసము నిండునా పాదుగ మా కీర్తి ధర వెలుగునా రామలీలలు వినుము బాల రామలీలలు వినుము బాలావణి రంజిల్ హృదయం తాపమును తీర్చి కాపాడుమా ఓ తాపసవర్య దయ చూడుమా రామలీలలు వినుము బాల హృదయం కాచాయి రమణీయ జ్యుతి సారమిది ఏనని రమణీయ జ్యుతి సారమి ప్రధానం చేస్తుండే మా పూలు మా పితృదేవతలు అందటం లేదు. చెట్టు పెట్టుకున్న ఆ పూలు కాయటం లేదు. సంతానమే లేని చింతలో సద్గతి సాధించునే జన్మలు పున్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్ర కొడుకు ఒక సంతానాన్ని పొందాలి. అందుకనే పెండి కాలంలో బ్రాహ్మణుడు అనిపిస్తాడు. నిన్న చెప్పుకున్నాం మనం ధర్మేచార్థి చెప్పుకున్నాం కానీ ఇంకేమనిపిస్తాడు అనరా, అరే అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు అంటే ప్రజాసంపద్యర్థము స్త్రీయ ముద్వహి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా నా ఇంటి దీపం నిలబెట్టడానికి, నేను సంపాదించింది కాపాడడానికి, నా ఆచారాలు కాపాడడానికి, నాకు చేతగారి కాలంలో వస్తుంది అన్నం పెట్టడానికి, చస్తే పిండం పెట్టడానికి సంతానం ఆడదు. ఇది అందరం అన్నాం. పెళ్లి చేసుకున్న పెంది పండిట్లు అందరం అన్నాం. మగవాళ్ళు ఈ ఆడవాళ్ళు అన్నారు. ఆడవాళ్ళు అనే సప్తపదిలో వాళ్ళు వస్తారు. మొదట వీణిది ఉంటా చివరి వాళ్ళు ఉంటారు. ఉడంబడిక కాదండి పెళ్ళి అంటే. ఇంత వైవాహిక ఘట్టం మన ఆర్ష సంప్రదాయంలో ఎంత గొప్పది, చాలా గొప్ప. ఉడంబడికలు ఏదో కంట్రాక్ట్ వ్యవహారం కాదు. ఇతర దేశాలలో వాళ్ళ వ్యవహారం వేరు. ఏమండి నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుతున్నారు. చెప్పడానికి సులభంగా ఉన్నది కానీ ఇది చాలా లోతు కలిగింది. కనుక స్వామి సద్గతి సాధించే ప్రయత్నం లేను. నా గతి ఎట్లా అని మాట్లాడితే దశరథ చక్రవర్తి గారి మాట విన్నాడు. కులదీపకుండైన కొడుకు లేకున్నను కులదీపకుండైన కోరుండు లేకున్న కొంపగాదది ముండ్ల కంపగాని సుగుణాంబు రాశియవు సూనుండు లేకున్న గృహముగాదది శనిగ్రహముగాని సంతసముడు నాత్మజాతుండు లేకున్న ఇల్లుగాదది చెత్త దల్లుగాని సుందరాకారుడవు సునుండు లేకున్న ఆలయముగాదది మహాలయముగాని పితరుడు నంబు దిత్త సత్సుతుడు లేని వాని జన్మంబు జన్మమే వసుదయందు తల్లి కచ్చంత కష్టము ధరకు బరువు గాక ఫలమున్నదే మౌని లోకవంజ మౌని
అని ఈ మాట చెప్పగానే ఫలభాగంలో ఉన్న భాగ్యరేఖ చూసినాడు దశరథ. ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీకు నలుగురు పిల్లలు పుడతారు. దశరాత్ర యాగం ఉన్నది. ఏనకతో ధార వసి సరయూ నది ప్రాంతంలో అక్కడ యాగం ఏర్పాటు చేయి. పదవ నాడు అగ్రహోత్రుడు నీకు మంచి పాయస పాత్ర ఇస్తాడు బంగారు పాత్రతో. ఆ పాయస పాత్ర తీసుకున్న తర్వాత నీ భార్యలకే కనుక పాయస ప్రాశన చేయిస్తే సుతులు తప్పక గలుగుదురు దశరథ. సుతులు తప్పక గలుగుదురు పడతారో ఏమో, అడ్డం పడతాడో ఏమో పాపం. కొంచెం నిద్ర వస్తుంది. ఏం చేస్తాం, పొద్దుందాకా ఎండలో కాగిపోతున్నాం. నేను ఆ భయానికే నిత్యం పోయి వస్తున్నాను. నేను ఇక్కడనే ఉంటే నా సమాధివు, ఎందుకంటే ఎండకు తాళలేకపోతున్నాం. అప్పుడు ఎండకు ఒరిచినాం, వయస్సు కాలంలో ఎండకు బాగా ఒరిచినాం. తలికి ఎండకు గాలికి ఒరిచినాం, కానీ వృద్ధాప్య దశ వచ్చే వరకు ఓర్వ లేకుండా అయిపోతాం. సుతులు తప్పక గల్లుగుదురు దశరథ, సుఖము గలుగును దొలగు నీక నీ వేద రామలీల రమణీయ శృతి సారమిది గురువుగారి మాట విన్నాడు. పందిళ్ళు వేయిస్తున్నాడు. ఈ పందిళ్ళు వేయగానే జనమంతా చూస్తున్నాడు. ఏమిటి దశరథ చక్రవర్తి గారు, ఏం లేదు యాగం చేస్తున్నాడు. ఏమి యాగం, పుత్రుడు సంతానం కలిగి యాగం చేస్తున్నాడు. చూద్దాం, ఇక లక్షల జనం వస్తుంటే పందిళ్ళు వేయించి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ గురువుగారు అన్నాడు, నాయనా ఈ యాగానికి నా ఒక్కడించే పని కాదు, నీ అల్లుడు ఉన్నాడు ఋషశృంగుడు, అతను రావాలి అన్నాడు. ఋషశృంగ మహర్షి ఎందుకయ్యా అన్నాడు. అబ్బో, అతనికి ఉన్నటువంటి ఈ యాగ లక్షణం నాకు తెలియదయ్యా, అందులో అనేక మందితో దొరుకుతుంది, నా ఒక్కడించే పని కాదు. నేను బ్రాహ్మణులు ఎంతమంది వచ్చాను ఇంకేం. ఆ ఋషశృంగుడు మరి ఇంత గొప్పతనం ఎందుకయ్యిందంటే, అయ్యో ఓ దశరథరాజా నీకు తెలిసి కూడా అడుగుతున్నావు, నాకు ఎవరో కాదు నీ అల్లుడు రామణీయ కమంగ దేశమునా, రామణీయ కమంగ దేశముందే తన ప్రజలను ధర్మ మందున దడిపే తన ప్రజలను తత్కీర్తి వ్యాపించే దశ దిశలను గడుచుతుండడి నాటి కాలమునా, గడుచుతుండడి నాటి కాలమునా కాటకమే గలిగే దేశమునా రామలీలలు వినుము బాలామణి రంజిల్ల హృదయం వర్షధారలు లేక తపించిరి కర్షక లోకము కడుమాడిరి, కర్షక లోకము కడుమాడిరి జనుల గోడును వినుచు ఆ భూపతి తన గురువు చెప్పి ఆ దుస్థితి గురుదేవుడు మదిని యోచించెను పరమ రహస్యం. పన్నెండేళ్ళు వర్షం పడలే అంగదేశంలో రామపాద మహారాజు పరిపాలిస్తున్నాడు. ధర్మావరోధం కలిగితేనే కరువు కాటకాలు ఏర్పడతాయి. ధర్మానికి హాని కలిగితే కరువు తాండవిస్తుంది, మేఘాలు వర్షించవు, భూమి అదులుతుంది, గందరగోళమవుతుంది. ఓ పో రామపాద మహారాజా, నువ్వు బాగానే ధర్మ దాన ధర్మాలు బాగానే చేసినావు, కానీ ఒక్క అపచారం చేసినావు. నువ్వు గోదానాలు చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మడు వచ్చిండు. ఏమయ్యా నా కొడుకు ఒక గోవుని అని అడిగినాడు. అడిగితే నువ్వేమన్నావు, కోపానికి వచ్చేసి మీ బ్రాహ్మణ కాశెక్వ నీకు ఇచ్చిన తర్వాత నీ కొడుకు ఎందుకు అన్నాడు. ఆ బ్రాహ్మడు కోపానికి వచ్చి, వరే ఊరి రోమపాదా, నీకు దుర్మార్గం ఎక్కువైపోయింది, నీ రాజ్యం మీద వర్షమే పడకపోగలని శాపం పెట్టాడు. ఆ శాప కారణం చేతనే వర్షాలు లేకుండా పోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా, ఏం లేదు. ఓనరవరా కలడు మహితాత్ముడు,
వీరపుత్రుడు లోక వాసన లేని ముని అతడు లోక వండితుడు ఋష్యశృంగుడు వండక మహర్షి గారు కొడుకున్నాడు అతడు మన సీమ కల్మోపిన అతడు మన సీమ కల్మోపిన అప్పుడు వర్షము బడును మరి చల్లు రామలీలలు వినుము బాలామణి రంజిల్ల హృదయం రమణీయ శృతి సారమిది ఏరని వాసనైనటువంటి మహానుభావుడు బ్రహ్మచారి అతను ఆ మన దేశంలో అడుగు పెట్టిన తక్షణంలో వర్షం పడుతున్నాడు. మరి ఎట్లా రావాలి వాడు? ఆయన మహానుభావుడు వివాండకుడు లేని సమయంలో ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది ఎవరి నుంచి అయితే? అది భోగ స్త్రీలు మంచి కాళ్ళకు గజ్జలు కట్టి ఆడేవాళ్ళు కావాలి, గానం చేసేవాళ్ళు కావాలి. 10 మంది ఆడవాళ్ళ మొహం అనగానే రోమపాద మహారాజు వారు ఏం చేసిండు? పా ఇంకే ఆడవాళ్ళ మిలి భోగస్త్రులు పిలిపించి పంపించారు. అతడు లేని సమయంలో, వివాండకుడు లేని సమయంలో వీళ్ళు వెళ్ళిండ్రు, కాళ్ళకు గజ్జలు కట్టిండు. ఆయన ఆ ముని ముందర నాట్యం చేస్తున్నారు. సిరిలోన గాని మగ సిరిలోన గాని వీళ్ళు గానం చేస్తుంటే ఆయన ఈ కొత్తదనం చూస్తున్నాడు. ఈ సిరిలోన అర్థం తెలుస్తుంది, మగ సిరిలోన అర్థం తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర అవుట్ అయిపోతున్నారు జనం పిచ్చి. అందుకనే కాల పరిస్థితులలో ఈ మనసు ఏది బాగా పడుతుందో స్వప్నంలో అదే వస్తుంది. ఇక్కడ ఈ చూస్తున్నాడు ఏమి వీళ్ళంతా, వీళ్ళంతా ఎవరు కావచ్చు? గబగబ ఆలోచించి లోపలికి వెళ్ళి ఒక ఇంతమంది 10 మంది 10 చిత్రాసనాలు వేసి కూర్చొని పెట్టాడు. ఆయన కూర్చొని 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 పళ్ళు తెచ్చి ముద్ర పెట్టారు. మునులారాయే ఆశ్రమము ముదము కలిగే మీ దర్శనము మునులారాయే ఆశ్రమము ముదము కలిగే మీ దర్శనము తరించెను నాదు జన్మము వరించెను నన్ను భాగ్యము హిమశైలనందన శతదాసరంజన రామగాథ విను వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేస్తున్నాడు, దడ్డాలు పెడుతున్నాడు. ఆహా, ఋషులారా మునులారా, ఏ ఆశ్రమం ఇది? అబ్బా, వింత గొలుపు మీ స్వరూపము సొంతలేదు చూడ భేదము ఆమెత్తని కట్టు టాకులు మీమేనని చేరనెట్టులు మీయురమున కొమ్ములు మొలిచి నా తలనకు కొమ్మే నిలిచి మీకు గడ్డమసలే లేదు. ఇది మా నాన్నగారు తొందర రావడం రాశారు. మీకు గడ్డమసలే లేదు, హే రామ రామ మీ సమూల చాలకు పడదు. హే రామ 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 సీతారామ జయ రామ బాలానగ రాజన. ఈ ఆడమొగ భేదం తెలియక వాళ్ళని చూస్తున్నాడు. అయ్యయ్యో, మీకు జడలు అలుకున్నాయి, నాకు జడలు కట్టినాయి, మీకు నాకు తల మీద కొమ్ములు ఉన్నాయి, ఏమిటి వ్యవహారం? ఆమెత్తని కట్టుటాకులు, ఆ వాళ్ళ కట్టుకున్న కొంగులు చూసి ఆకులు ఉంటున్నాడు. ఏ చెట్టుకు దొరుకుతాయి ఉంటున్నాడు. అంటే వీళ్ళేం చేసిండు? మీరు మా దగ్గరికి వస్తే ఇవి తినండి అని స్వీటు మధుర పదార్థాలు పెట్టినాం. ఎన్నడూ తిన్నాడు, తింటూనే ఉన్నాడు పాపం. మా వెంట వస్తే ఏమన్నాడు వీళ్ళు ఏమన్నారు? ఓ మునిరాజా, మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు మాబడి రమ్మ మా ఊరు ఇంత దాసిన వాయకయుండెదవు నీ తపమ్ములు ఇడేదు మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు మా ఆశ్రమములు మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు.
ప్రయాణమే ప్రయాణమే వాళ్ళతో వస్తుంటే శివుడు పార్వతితోన్నాడు, పార్వతి కాపాటమే రోగని ఋషిని గరిగించి కాంతల తరిని వేగ కదిలి కామిని కొన చూపులే సోగిన కామిని కొన చూపులే సోగిన కాముకు మది బోరిగా కుందున కాంతా కనకమ్ములి జగమున కాంతా కనకమ్ములి జగమున ఎంత వారలనైన మన్నించున రామలీలలు ఒకవేళ వీళ్ళకే కనుక కొంచెం జ్ఞానమే ఉండి ఆ లక్షణం ధరిస్తే కామిని కొన చూపులే సోకిన కాముకు మది బూది కాకుండా. అందుకనే ఇక్కడ బాగా మనం ఆలోచించాలి, పురుషుల యొక్క లక్షణం స్త్రీని బాగా చూడదు. ఏ స్త్రీలైనా సరే అలంకారం ఉన్నా అలంకారం ఎక్కువైనా ఏం చూడాలి, పాదాలు చూడాలి. ఒకవేళ నే కనుక ముఖం తేరిపారి చూచినవా మూడు జన్మల పుణ్యం పోతుంది శాస్త్రకారకు, ఎందుకంటే వీడికి మాయారోగం పుడుతుంది. అందుకని దేహో ఖూబ్ దేహో దేహనేమే కూర్చొని హోతా మగర్ షికార్ మత్ కరో బిట. చాలా ప్రమాదకరం, ఆడవాళ్లను తేరిపారి చూసిండంటే వీడికి బ్రహ్మగైన ఉట్టు రిమ్మ తెగులు. అందుకని ఈ రోజులలో మా తల్లులు పాపం ఇక అందం ఉంటే ఇక పురుషులు మోహపడతారని నెత్తి వీరవోసుకుంటుంటారు, పాపం నెట్టు బొట్టు లేదు గాజు లేవు మాను లేవు, ఇక తాటగిలాగా హిడింబిలాగా పాపం ఇక్కడ ఎవరే నెత్తి వీరవోసుకుని వెళ్ళారు పాపం. నా పుణ్యం మంచిది, వికారంగా కనపడితే అది ఫ్యాషన్ అయింది, కానీ నెత్తి విచ్చొద్దు. ఎప్పుడు విచ్చాలి, తలకు పోసుకున్నప్పుడు విచ్చాలి, ఆరబెట్టుకున్నప్పుడు విచ్చాలి, ప్రాణశక్తి పోతుంది. సీతమ్మ తల్లి దాదాపు 10 మాసాలు నెత్తి ముడవలే. ఏమైంది, ఒక పతివ్రత నెత్తి ముడవనందుకు నెత్తి వదిలినందుకు వెంట్రుకలు కొన్ని లక్షల రాక్షసులు దచ్చిండ్రు, లంక 3 సార్లు కాలింది ఒక్క పతివ్రత నెత్తి ముడవనందుకు. ద్వాపర యుగంలో 13 సంవత్సరాల ద్రౌపదీదేవి ఎవరి దుశ్శాసనలు ఎప్పుడైతే లాగిండో కొప్పును, రేయ్ దుశ్శాసన నీ రక్తం నా వెంట్రుకలు పెట్టేదాకా వెంట్రుకలు ముడవనని శపథం చేసింది. 13 సంవత్సరాల తర్వాత 18 క్షోణిసేన రక్త ప్రవాహమైంది. ఇక ఇప్పుడు అనేక మంది నెత్తి వీరపోసుకుంటున్నారు, ఏ భూకంపాలు వస్తాయో, ఏ సముద్రాలు సునామీలు వస్తాయో, ఏమొస్తాయో దయ్యం కనుక పరికరాదని శాస్త్రం చెప్తున్నా వింటూలేరు. ఇక మగపిల్లలు ఏమో గడ్డాలు పెంచుతున్నారు, ఆడపిల్లడు నెత్తి వీరపోసుకుంటారు. ఏమి కాల పరిస్థితి, ఏమి ఈ ఫ్యాషన్లో అర్థం కావటం లేదు. నా మనవాడు ఉన్నాడు ఇంట్లో, వాడు గడ్డ గిడ్డం పెంచుకుంటే వాడి క్షౌరానికి 200 రూపాయలు మళ్ళా పోయినట్టే వస్తాడు వాడు, మళ్ళీ గడ్డ గిడు ఏమైందిరా తాత, ఇది ఫ్యాషన్ కాలపరి చెప్పలేము. యుగంలో కలివేగంలో అనేకమైన వేషాలు అనేకమైనటువంటి ఘోరకృత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పార్వతి కపట వెరుగని ఋషిని గరిగించింది, కాంతా కనకమ్ములి జగమునా ఎంత వారలనైనా మన్నించున. ఒక పండితుడు పండితుడు శిష్యుడు శ్రీమంతుడికి పోయిండు, ఓం శతమానం భవతి శతాయు పురుషస్తి ఇంద్రియ నైనా సేటు నాకు ధనాపేక్ష లేదు పరనింద లేదు అన్నాడు. సేటు గారు చూసి అబ్బా అబ్బా ఇటువంటి గారు అయ్యా నీకు ధనాపేక్ష లేదు పరనింద చేయవు అబ్బా అని 10 రూపాయలు అయ్యగారికి ఇచ్చిండు, 100 రూపాయలు శిష్యుడికి ఇచ్చిండు. మా తెలుకలు శిష్య ఏమిచ్చిండ్రా 100 రూపాయలు, సేటు నీకు బుద్ధి లేదు ఇటువంటి పండితుడికేమో 10 రూపాయలు ఇస్తావు, ఏమి రాని శుద్ధగా 100 రూపాయలు. ఇక్కడ ఆత్మస్తవం పరణింద రెండు వచ్చింది. ధనాపేక్ష లేదు అంటే ధనం ఎందు ఇంత ఆకర్షణ, స్త్రీ ధనాలు ఈ ప్రపంచంలో నడిపించేవి రెండే రెండు, కానీ దానికి అవసరం ఉన్నంత వాడుకోవాలి, కానీ అవసరాన్ని మించినటువంటి ప్రయత్నం చేస్తేవా షాక్ కొడుతుంది చచ్చిపోతావు. కరెంటు వాడుకుండా వాడుకో, అంతే ఇష్టం వచ్చిన వాడుకుంటే చాలా కష్టం. ఉన్నాయి ఆకర్షణే, డబ్బు కావాలి, ఎంత కావాలి, చాలానే కనుక ఉంటే నిలబడితే కోటీశ్వరుడు 4 పరుపులు 4 ఫ్యాన్లు పెట్టుకుని పంటాడు, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాడు నిద్ర పడితే అవుతుంది.
వాణి కొంపలో పనిచేసేవాడు ఉంటాడు, మక్క కంకుల మీద ఉంటాడు, హాయిగా ఉంటాడు వాడు. ఎందుకు? ఇదంతా నాది అని అనుకుంటే వాడు నిద్ర పట్టదు, ఏది నాది కాదనుకుంటే హాయిగా ఉంటాడు. ఇక్కడ ఇదే నాది నేను. కనుక కాంత కనకం చాలా ప్రమాదకరమైనది. పరది ఎప్పుడైతే అంగదేశంలో అడుగు పెట్టిండో కనుక చాలా కష్టం. విశ్వామిత్ర పరాశర ప్రభుతయో వాతంబు పర్ణాశన తేపి స్త్రీ ముఖ పంకజము సులలితం దృష్టువైవ మోహం గత శాల్యాన్నం సఘృతం పయోదధీతం భుంజంతి తే మానవా తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింజ ప్రవత్సాగరే. మీరు చదువుతున్నారు ఎందుకంటే పరిచయం ఉన్నవాళ్ళు. చాలా కష్టం. ఎంత జ్ఞానికైనా ఎంత వృద్ధుకైనా మతి చెలించు చేయు సతుల పొందు కామశక్తి నోర్వగా నిందుతరమూని వలను జిక్కకునే జలచరంపు ప్రయాణమై స్త్రీల విషయం తెలియకపోయిన అంగదేశంలో అడుగుపెట్టినాడు. ఆహా పార్వతి అమితం మేఘములు గ్రమ్మేను అమితముగా వర్షములు కురిసెను. జయ ఋషశృంగ మహామునికి జయ. ఋషశృంగుడి యొక్క అడుగు పెట్టింది పరిమేరలో ఎక్కడి నుంచో 12 సంవత్సరాల వర్షాలన్నీ కుండపోత ధారతో వర్షం పడుతుంటే వర్షంలో నానుకుంటూ వెళ్ళిన రోమపాదు. అబ్బా నాకు ఇంత ఉపకారం చేసినామని చెప్పని నాడు నానుకుంటూ తీసుకుని వెళ్ళి కూర్చునబెట్టి స్నానకృత్యం చేయించి అనుకృత్యం చేసిన తర్వాత బిడ్డ ఉన్నది, పెంచిన బిడ్డ శాంతాదేవి. కన్నబిడ్డ కాదు, దశరథుని బిడ్డ. దశరథుని బిడ్డ ఆమె కూడా ఔరస బిడ్డ కాదు, ఔరస కూతురు కాదు. ఈ దశరథ చక్రవర్తి గారు స్వర్గలోకి పోయి వస్తున్న సమయంలో కామధేనువు కనపడగానే దండం పెట్టిండు. అమ్మా ముగ్గురు భార్యలేం చేసుకున్న సంతానం లేదనగానే కామధేను ఒక పండు ఇచ్చింది. ఈ పండు తీసుకుపోయి కౌన్సిల్ చేతికి విచ్చుకుంటుంది, అమ్మాయి ఉడుతుంది, శాంత అని పేరు పెట్టి ఒక ఋషికి ఇచ్చి పెళ్లి చేయమన్నది. ఇది కా అంటే వాల్మీకి రామాయణం లేదు కానీ అనేక మంది ఋషులు రాస్తున్నారు. వాల్మీకి మహర్షి గారు వదిలిపెట్టినటువంటి కొన్ని అంశాలన్నీ అనేకమైన రామాయణాలు మన ఈ లక్షణం కలిగింది. కనుక ఈయన రూమపాద మహారాజు సంతానం లేకపోతే ఈయన కూడా పెంచుకున్నాడు. ఇంకేం దశరథుని పిలిచినాడు, కన్యాదానం చేసినాడు. ఋషివర్యా నాసు తగుణశీలయౌ శాంతను సమర్పణ చేతు ఆముని ఆమోదమును దెల్పెను అంతట కళ్యాణమే జరిగేను. బాలకృష్ణ భగవానికి జయ. అయ్యా ఓ మహానుభావ, ఓ ఓ దశరథ రాజా, నీ అల్లుడు ఇంతవరకు మాకపోవాడు నాకడుకపోవాడు, ఆయన రావాలి యాగాని కనగానే సభ వెళ్ళిండు. సవినయంగా ఆహ్వానం చేసినాడు లక్షల జనం. ఈ సమయంలో దేవతలు వెళ్ళి నారాయణమూర్తిని ప్రార్థన చేస్తున్నారు. నారాయణ రావణాది రాక్షసులు పుట్టినారు, మా ప్రాణం తీస్తున్నారు, వాడిని చంపే వ్యవహారం అంటే నారాయణమూర్తి అన్నాడు. మీరు చేయవలసిన పని ఒకటి, నేను ఒక్కడిని కాదు, మీ అంశముల చేత మీరు వానరులై పుట్టండి. నేను సనకాదుల యొక్క శాపం చేత జయ విజయులు రాక్షసులై పుట్టినారు. నారద మహర్షి శాపం చేత నేను మానవ అవతారం ఎత్తుతాను. అది ఇక్కడ జయ విజయులు 8 ద్వారాలు వైకుంఠలోకంలో 8 ద్వారాలు కలిగినటువంటి వైకుంఠంలో ఇద్దరిద్దరు కావలు ఉంటారు. 8 x 16 సేవకులు. అయితే ఒకరు జయ విజయుల వంతు రాగానే నారాయణమూర్తి అన్నాడు, రేయ్ లోపలికి వెళ్ళి రానివ్వకండి రా, నేను లక్ష్మితో మాట్లాడుతున్నా, సీక్రెట్ రహస్యం అని చెప్పి ఇక వీళ్ళు ప్రచారం చేస్తున్న సమయంలో సనకాదులు వచ్చింది. సనక సనందన సనత్సు జాత ఈ వీళ్ళంతా బయలుదేరి నా బాలబ్రహ్మచారు ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. 8 లక్షల సంవత్సరాలు కానీ మాన రక్షణకే గోచి వాళ్లకు ఎప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు. నారాయణ భక్తులు వాడు, విరాగులు ఈత రాగులు వాళ్ళు బయలుదేరి వైకుంఠంలో నారాయణమూర్తి దర్శనం కోసం వాడు ఇవాడు అడుగు పెట్టే తక్షణంలో అయ్యా ఆగండి అన్నారు. ఎన్నడు అడ్డుకొని మమ్మల్ని అడ్డుకున్నారు కనుక మీరు రాక్షసులే పుట్టుకొని శాపం పెట్టారు వీళ్ళు. ఇంకే నారాయణమూర్తి పరిగెత్తుకుంటూ లోపొచ్చేసి ఎంత పని చేసిండ్రా రాక్ష జయవిజయలారా, తప్పు చేసింది కాళ్ళ మీద అవడంరా, ఇదే లోపలికి ఎవరిని రానివద్దని నువ్వే అంటావు, సనకాదులు వస్తే వద్దని అనకండి అనరా మీరు అల్లే. కోపము చేత నడ్డుకొనకూడదు కోపము చేత నడ్డుకొనకూడదు తప్పనరించినారము ఆ కో
రూపము వీరిని గలసి కోణ పజన్మములొందుడన్నా. నారాయణ ఈ శాపము ద్రిప్పుమా, అటుల ద్రిప్పక వారికి సాయమైనా. ఓ శ్రీహరి నీవు జన్మముల జంది మమ్ముల దుంపగావలు. కోపము చేత నడ్డుకొనకూడదు తప్పనరించి నారము. ఆ కోపము వీరిని గలసి కోణప జన్మములందుడన్నా. స్వామి ఎవ్వండి రావద్దని మీరే అన్నారు, శాపం పెట్టిండు. ఈ శాపము ద్రిప్పుమా, ఈ శాపం పరిహారం చేస్తావా లేదా మేము నీకు శత్రువులు అయిపోతాం, నువ్వే మమ్మల్ని సంహరించాలి. ఎందుకంటే వైకుంఠలోకానికి శాశ్వతంగా రాకుండా ఉండేట్లు శాపం పెట్టిన బిడ్డ. ఎప్పుడైతే మానవలోకం పోతామో పాపం చేస్తాం, పాపం చేస్తే నరకం పో, ఇక పునరుద్దరిద్ర పునరేవ పాపి పాపాదవశ్యం నరకం ప్రయాత. శాపం దిప్తావా, నువ్వు చంపితే మేము ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు పటాపంచలైపోతుంది దర్శనంతో. భగవంతుని యొక్క నిజంగా నిండి రామాయణంలో రాక్షసులు మహాదుర్మార్గం చేసింది. ఆ దుర్మార్గం చేసిన రాక్షసుడు రామబాణం చేత తస్తుంటే రామనామం చూస్తూ రాముని చూస్తూ ప్రాణం వదిలాడు. అంత వైకుంఠ 14,000 మంది రాక్షసులు రాముని చుట్టూ ముట్టి కరుడు, త్రిశూడు, దూషణుడు ముగ్గురు బాణాలు వేస్తుంటే రామచంద్ర స్వామి వారు బాణ ప్రయోగం చేస్తుంటే సమయంలో కోదండ ధనుస్తునకు ఏమైంది, ఏరు రక్తం పారిపోతున్నాడు, రాక్షసులు చచ్చిపోతున్నాడు, రథాలు విరిగిపోతున్నాయి, గుర్రాలు చచ్చిపోతున్నాయి, ఏనుగలు చచ్చిపోతున్నాయి. ఈ సమయంలో అబ్బా ఇంతమంది చచ్చిపోతున్నారని తృప్తి పడ్డాడు రామచంద్ర స్వామి వారు. ఇంతలా ఏం జరిగింది, శాంబరి మాయ ద్వారా చచ్చినట్టే చచ్చింది, మళ్ళలే చెడు. రథ కట్టెలు ఎక్కడ రాను అతుకోను, తేనెక తుండం ఎక్కడ ఉంటే రాను అతుకోను, లేవ గుర్రాలు లేచిన మళ్ళీ సిద్ధమైంది. రామచంద్ర స్వామి వారు ఇదేమి ఎదురు చచ్చినట్టే చచ్చింది. వచ్చేటప్పుడు ఒకసారి విశ్వామిత్ర మహర్షుల వారు చెప్పిండు, నాయన రామచంద్ర నీకు అస్త్రశస్త్రములు ఇస్తున్నా, ఒకసారి శాంబరి మాయ ద్వారా నువ్వు ఎన్ని బాణాలు వేసినా శాస్త్రం శాస్త్రం మళ్ళలేస్తారు వాళ్లకు. ఆ సమయంలో నువ్వు ఈ అస్త్రం వేయమని గంధర్వస్త్రం ఉపదేశం చేసినాడు. బాణం తీసినాడు, గంధర్వస్త్రం మంత్ర ప్రయోగం చేయగానే అది బాణం వల్లే కనిపడ అంతర్ధానమై వాళ్ల మీద ఆవరించింది. వీణికి వాడరాముడు వలె వాణికి వీడరాముడు, నువ్వు రాముడు ఎవరు అంటే నువ్వు. ఆ పర్ణశాలలో చూస్తున్న సీతమ్మ తల్లి అబ్బా ధనుస్సు లేవనెత్తినప్పుడు సంతోషపడలేదు సీతమ్మ. ఎందుకు, 8 సంవత్సరాల వయసులోనే ఎడమ చేతలు ఏమనెత్తింది ధనుసు, శివధనుస్సు. ఈయన కుడి చేతలు ఏమనెత్తిందా ఏదో కానీ అనుకున్నది. సుకుమారుడు, యోగ్యుడు, మంచిగుణుడు, ఏదో లేవనెత్తిండు, నాకు మొగడయ్యుండు, అంతవరకే ఉండే. కానీ 14,000 రామరూపాలు చూచే వరకు సీతమ్మ అద్భుతమైనటువంటి లీల చూచింది. ఆహా నా రాముడు ప్రతాపరాముడు, నా రాముడు వీరరాముడు, నా భర్త మహాగొప్పవాడని సంతోషం పొంగుతున్నది. ఏమైతే నిజమేలో రామభావన తోడ మరణించి, రామభావన తోడ మరణించి, రాముని కైవల్యమున జేరి, రామలీలను హృదయం రామరూపాలు చూసింది సీతమ్మ. ఎప్పుడైతే వీళ్ళంతా కొట్టుకుంటు నువ్వు రాముడు ఎవరు, రామనామం చేస్తూ రామరూపం చూస్తూ నచ్చిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ వైకుంఠానికి పోయారు. పార్వతం సీతమ్మ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తన్ దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం, శత్రుహంత శత్రువును సంహరించి వస్తున్న రాముడు చూచింది. ప్రహుష్ట వైదేహి భర్తారం పరిషస్వజే, సీతమ్మ తల్లి రామునికి రాముడిని కౌగులించుకున్నది. ఎందుకు, గాయాలతో వస్తున్నాడు, వాళ్ళు వచ్చిన బాణాలన్నీ తాకినాయి, పరిగెత్తుకుంటూ వస్తేనేమో వీపులా తాగుతాయి బాణాలు. వీరరాముడు కనుక వాళ్ళు వేసేటువంటి బాణాలు గాయమైతే బాయ్ గాయాల కాపు పెట్టి పారితోషిక రూపేణ దత్తారామాంగుళీయకం రామచంద్ర భగవానికి జయ. సీతమ్మ తల్లి ఆనందం పట్టలేక తను ప్రేమగా ఈ వేలుగు పెట్టుకున్న రామనామాంకిత ఉంగరం తీసింది. రాముడి చిటికన వేలు దొరికింది. శ్రీరాముడు ఇదేమి సీత, ఇలేదు స్వామి, నా ప్రాణంలాగా ప్రాణం కంటే ఎక్కువ ఈ ఉంగరాన్ని కాపాడుకుంటున్నా, నీకు పారితోషికంగా నీకు ప్రజెంటేషన్
ఎందుకు 14004 రామరూపాలు చూపించినందుకు ఏమి ఇస్తామంటే నా దగ్గర ఏం లేదు. ఇది నా రామనామాంకిత ఉంగరం ఇస్తున్నాను, అది చిటికన వెలిపెట్టుకుని రామచంద్ర స్వామి గారు. కనుక అద్భుతమైన రామనామం రామరూపం చూస్తూ మరణించిన రాక్షసులంతా ఇక్కడ రామచంద్రస్వామి వారు వాళ్ళకిచ్చిన మాటతో తాను మానవ రూపం ఉందన్నాడు. ఇక్కడ దశరథ చక్రవర్తి గారి యాగం ఆరంభం చేస్తున్నాడు. పార్వతి ఏ అగ్నయే స్వాహా అగ్నయే దన్నవ ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ దన్నవ. దేవతలు వెళ్ళి నారాయణ సాక్షి భావన వన విహారి శ్రీ సత్యనారాయణ మురారి సాక్షి భావన వన విహారి శ్రీ సత్యనారాయణ మురారి మా భావ సీమలో బిల్వ వృక్ష ఛాయలో మా భావ సీమలో బిల్వ వృక్ష ఛాయలో నీ భక్తి భావ సీమలో విలువ వృక్ష ఛాయలు నీ భక్తి గోపకులు నోము సేవలు శోభిల్లు ఆహా శోభిల్లు శోభిల్లు నవభావన జ్యోతిలో శోభిల్లు నవభావన జ్యోతిలో ప్రభవం మే వైకుంఠేశ నా జన్మలో సాక్షి సత్యనారాయణ మురారి శ్రీలక్ష్మీనాయక సేవకాను మోదక ఆలపించు రఘురాము నాదు కొమ్మిక శ్రీలక్ష్మీనాయక సేవాను మోదక ఆలపించు దీనావళి నాదు కొమ్మిక కాలాత్మక కర్మ ఫలదాయక కాలాత్మక కర్మ ఫలదాయక బ్రోల నిలువయ్య వనవాలి చిత్తరంజక దీసాక్షి భావన వన విహారి శ్రీ సత్యనారాయణ జయ సత్యనారాయణ భగవాన్. స్తోత్రం చేసినాడు దేవతలు వాళ్ళ వాళ్ళ అంశములు చేత వానరులు అయి పుట్టినారు. పార్వతి ఇక్కడ దశరథ చక్రవర్తి గారు ఈయన సవనం ఆరంభమైంది యజ్ఞం. ముగ్గురు సోమిదేవమ్మలు తను జింక కొమ్ము పట్టుకొని గురువు గారు చెప్పినటువంటి హవనం చేస్తున్న సమయంలో అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె స్వాహ ఒక ఆమె స్వధ. స్వాహ అనే అమ్మాయి ఈ శుభకార్యాలలో వస్తుంది. స్వాహ అంటే మనకేం తెలుసు, ఇడ్లీ పకోడీ బూందీ స్వాహ తిండి కాదు. స్వాహ అంటే స్వకీయమైంది ఇస్తున్నా అని అర్థం. ఉల్ట వస్తుంది స్వాహాదేవి ఆ అగ్నిహోత్రుడి భార్య. అగ్నిహోత్రుడికి ఇస్తే అగ్నిహోత్రుడు తీసుకుపోయి భార్యకి ఇస్తాడు. భార్య ఏ దేవతకి ఉంటే ఆ దేవతకు వడ్డన చేస్తుంది. ఈయన 4 రోజులైంది జిక్కిపోతున్నాడు, లీవర్ బీమారి తగిలినట్టుగా కాలేదు సన్నమయ్య పుట్ట పెద్దగైతున్నది, ఏడుస్తున్నాడు, పెళ్ళాన్ని చూస్తున్నది, ఏమయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా. వీడిని చూసేవాళ్ళు ఇద్దరు కన్న తల్లి పెళ్ళ భార్య. ఏమయ్యా తూముకుండా పోయి ఇట్లా అయినవే. ఈ స్వాహాదేవి ఉండి ఏమయ్యా ఏమైందంటే ఓరి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా ఏం చెప్పంటావే, ఆరుస్తావా తీరుస్తావా, ఈ యజ్ఞం ఏమైనా చావుకొచ్చింది, యజ్ఞం ఏంది నీ చావుకేంది, లేలేలేలే ఆ యజ్ఞం నా అదృష్టం మంచిలే నాకు శని పట్టాడు, ఏమైందే చెప్పవయ్యా ఆరుస్తావా తీరు చెప్పే చెప్పు. అయితే ఒక ఏం చేయమంటావు, ఇక 4 రోజులు ఉన్నది. 4వ నాడు బంగారు పాత్రతో పాయసం ఇవ్వాలి ఎవరికి, దశరథునికి. పిచ్చినా ఒకడా, మన ఇంట బంగారు పాత్ర లేవా, బాంబినో లేదా, సావుదాన లేవా, పాలు లేవా, చక్కెర లేదా, ఓసి నా పిచ్చి పెళ్ళావా, నీ దగ్గర గిన్నెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పాయసం తీసుకుపోయి ఇస్తే దశరథుడికి ఇస్తే భార్యలకు ఇస్తాడు, భార్యలు తాగుతాడు, తాగిన తర్వాత వాళ్ళు గర్భవతులు కావాలి. అటువంటిది ఉన్నదా లేదా నడుచుకో. పాయసం పెడుతున్నావు, పాయసం తింటున్నావు, పాయసం తింటారు అంతే, పాయసం చేస్తావు కానీ దాని మహిమ అప్పుడు ఏమి. అందుకని ఆడవాళ్ళకు ఆలోచన ఎక్కువ, బుద్ధిశ్చాప చతుర్గుణం, మగవాళ్లకన్నా ఆడవాళ్లకు పరమాత్మ 4 రెట్లు బుద్ధి ఎక్కువ పెట్టాడు. ఇవి అడుగుతున్నది ఏమయ్యా, అసలు వీడు సంతాన యోగం ఉన్నదా, ఉన్నది, ఎవరు ఉంటారే, నారాయణ ఉంటుంటారు. ఆహా
ఎంత మంచి మాటలు చెప్పినావు, పాయసానికి కావలసిన పాలు ఇక్కడి పాలొద్దు, బురోపుడు బంగారు బిందె తెచ్చింది 10 లీటర్ల పాలు పట్టి బంగారు బిందె తీసుకోవా, క్షీరసాగర్ నుంచి పాలు తీసుకురా, ఇక్కడ నారాయణమూర్తి పట్టుకుంటూ అక్కడికే పాలు పట్టుకురా, పాయసం సిద్ధం చేస్తా తీసుకుపోయి దశరథునికి, దశరథుని భార్యకి ఇస్తారు తాగుతారు, ఒకవేళ గర్భవతులు అయినా మెడిసిన్ పనిచేసినట్టు లెక్క, ఒకవేళ గర్భవతులు కాకపోతే మెడిసిన్ ఫాల్ట్ కానీ నీ తప్పు లేదు నా తప్పు. ఇంకేం, భార్య మాట విన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ అగ్నిహోత్రుడు వైకుంఠలోకాన్ని వెళ్ళి శేషశాయి మీద పడుకున్నాడు. నారాయణమూర్తి చూస్తున్నాడు, స్వామి ఆహా కోరి మమ్ము నేలినట్టి కులదైవమాతాల, కోరి మమ్ము నేలినట్టి కులదైవమాతాల, నేరికి పెద్దలిచ్చిన నిధానమా, గర్వించి తప్పి తీర్చు కాలమేఘమా, గర్వించి తప్పి తీర్చు కాలమేఘమా, గర్వించి తప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోనే శ్రీనివాసుడు, పొడగంటిమయ్యా నిన్ని పురుషోత్తమా. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా, చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా, పడివాయక తిరిగే ప్రాణబంధుడా, బాయక తిరిగే ప్రాణబంధుడా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి వెంకటనాథుడా, గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా, పొడగంటి మయ్యా మిమ్మి పురుషోత్తమా, నీ అవతార సమయం వచ్చిందయ్యా అని పాలు తీసుకున్నాడు, భార్యకి ఇచ్చినాడు, స్వాహాదేవి పాయసం సిద్ధం చేసింది. ఆహా, 10వ నాడు అగ్నిహోత్రుడు జాతవేదుడు ఆ యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై, ఓ దశరథ రాజా, చింతిల్లకుమోయి భూమీశ్వర సంతు గలుగును గును మిదో నరవర, పాయసమ్మిడి యజ్ఞపతి పోయను, పాయసమ్మిడి యజ్ఞపతి పోయను, పరగ దశరథ రాజు మది బొంగెను, రామలీలా వినుము బాలామణి రంజిల్ల హృదయం కాచాయని, రమణీయ శృతి సారమిది ఏనని, నీదు మదిలో నమ్ముదినందిని. అగ్నిహోత్రుడు బంగారు పాత్ర ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు, పరిహరణం తర్వాత పూర్ణాహుతి పూర్తయిన తర్వాత వశిష్ఠ మహర్షి గారి యొక్క ఆజ్ఞ చేత భార్యలకు ఇచ్చినాడు పార్వతి. ఇంకే
భార్యలు ప్రయాసం చేసినారు. భగవంతుని యొక్క అవతారాలు మూడు రకాలు, అంశావతారం, కళావతారం, పూర్ణావతారములని, మత్స్యకూర్మాది దశావతారములు తాత్కాలికంగా వచ్చేసినాయి. విగ్రహిష్టములైనవి పరశురామాది కళావతారములు, రామకృష్ణాది పూర్ణావతారం, నరసింహమూర్తి కూడా పూర్ణావతారం. ఆయన కూడా ఆవేశావతారం అని అంటారు కానీ పూర్ణావతారం నరసింహస్వామి. నరసింహస్వామి కృష్ణమూర్తి, కృష్ణావతారం, రామావతారం. మత్స్యకూర్మో వరాహశ్చ నరసింహశ్చ వామన, రామో రామశ్చ కృష్ణశ్చ, రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలికీచ తే దశ. కనుక పరమాత్మ యొక్క అవతారం అంటే ఎప్పుడైతే పాయసం దాగిందో వీడికి నిలదప్పిన లక్షణంగా ఏం లోపల గాలింపిడు పరమాత్మ, మా ఆయన లోపల మనవారి జీవుడుగా అనుభవించలే, ఎందుకంటే దిగొచ్చినాడు అంతే తప్ప మనకేమో జన్మలు వాడిని అవతారం. పరమాత్మ కొట్టేటువంటి ఏమిటి తల్లి పట్టలో, అందుకనే గర్భస్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్తుతి చేసినారని భాగవతంలో ఉన్నాయి. గర్భస్థుడైన భాష తప్ప ఏది లేదు, గర్భంలో ఉంటాడు ఆయనే, మనకు జన్మలు ఉన్నాయి కానీ వాడి జన్మలేదు. వాడికి దశావతారములు ఏకవిశ అవతారాలు ఉన్నాయి కానీ మన అవతారాలు అయితే కోట్లు. వాడి అవతారాలు లెక్క పెట్టొచ్చు కానీ మన అవతారాలు, మనం జన్మ ఎత్తి తల్లి పాలు తాగినటువంటి ఆ పాలు కొన్ని సముద్రాలు కావచ్చు, మనం జన్మలెత్తి చాలించినటువంటి ఈ బొక్కలు కొన్ని కొండలు కావచ్చు. అన్ని జన్మలు అయినాయి మనకు, ఇంకెన్ని ఎన్ని జన్మలు ఎత్తుతావు పరమాత్మా, ఎన్ని జన్మలు ఎత్తినా నీ దివ్యమైన భక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు విదురుడు. అట్టాగే మనం కూడా పరమాత్మను, ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందో నమ్మకం లేదు, ఎప్పుడు వస్తుందో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తంగా కప్ప కుక్క నల్లి పిల్లి ఎత్తి 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 వాడిని దయతో ఒక మానవ జన్మ ప్రసాదించినాడు. వీడైనా ధర్మం చేసుకుని, నా వీడైనా నామం చేసి, వీడైనా యజ్ఞయాగాది కర్తలు దాన ధర్మాలు చేసి వీడు జన్మరాహిత్యం చేసుకుంటాడు. పరమాత్మ ఇస్తే వీడు ధనానికి సుఖానికి అలవాటు పడి ఈ రోజులలో సాంగత్యం మంచిది లేక చెప్పేవాళ్ళు లేక ఎంతమంది చెడిపోతున్నారంటే కలి వేగంలో ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. చెప్పే పండితులు కూడా మేము కూడా అంతే, ద్రవ్యానికి పాపాటు పడుతున్నామే తప్ప భగవంతుని గురించి నాలుగు మాటలు చెప్పి తాను కూడా ఇంట్లో ఇంత దైవ సేవ చేసుకొని దైవన పిలిచినప్పుడే కాదా, కొంపలో ఉన్నప్పుడు ఏం లేదు, ఎవడేమొస్తాడు ఏం పని చదవలేదు, ధనాశ దెబ్బ పిశాచి వారి ధనాశ పీడించి చంపుతున్నది. కనుక ఇవన్నీ పక్కకు పెట్టేసి దైవాన్ని అనుగ్రహించి రామా భక్తి నిడుమయ్యని పదబ్జములయందు, రక్తి నిడుమయ్యని చరిత్రములయందు, శక్తి నిడుమయ్యని పదార్చనలయందు, ముక్తి నిడుమయ్య కౌసల్య ముద్దులయ్యా, ముక్తి నిడుమయ్య. భగవంతుడు ప్రార్థన చేసి ఎప్పుడు ఊపిరాడుతుందో, ఎప్పుడు విశ్వాస నిశ్వాసంలో ఎప్పుడు పోతుందో, ఏది ఆగిపోతుందో, ఆగిపోయిందో కథ మీకేం. గడియారంబున టక్కు టక్కుమని వేగం గొట్టు శబ్దంబు వెంబడి, ఆయుష్యంబు ఒక్కటొక్కటిగా సోపానములుండిగ్గు, నొత్తిడులను శక్తి సన్నగిల్లే పర సందేశంబు రానున్నదో బడుగా, ఈ పదినాళ్ళులైన బడకే పాధేయ మార్జింపుమా. ఇప్పుడు ఊపిరి వద్దు, ఊపిరి అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల. నిజంగానండి వాళ్ళు వాడు అవుతారు, కవులు పండితులు వాళ్ళు చెప్పింది నిజంగా. ఎటువంటి సత్యాలంటే వేదాలలో ఉన్న అంశాలన్నీ నిత్య సత్యములని వినిపిస్తున్నారు. అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల, అంతము లేని ఈ భువనమంత పురాతన పంథశాల, రంగుల వాకిళ్ళు ధర క్రాంతులు బాదుషాలు జమషీడులు, కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోట సంగుతూ, అంతము లేని ఈ భువనమంత పురాతన పంథశాల. ఈ వచ్చిన వాళ్ళు వస్తున్నారంటే వీడు పోయిందే వాడికి వచ్చి జాగా చచ్చిపోయిండి అయ్యా అంటే ఇంకోటి జాగా కోసం వీడు ఒక తోడతాడు. సీట్లో కూర్చున్నాం ఆర్టీసీ బస్సులో, టికెట్ అయిపోయేదాకా అంటే వచ్చే స్టేజ్ దాకా ఉంటాడు. అంతకుముందు ఒకటాడుకున్నాడు, నా స్థలం నా సీట్ అంటే నా సీటు, ఇక ఇప్పుడు స్టేజ్ వచ్చి దిగిపోతున్నాడు, అరే ఉండురా ఉండరాడు. అట్టగే మనం కూడా పాంతశాల విశ్రాంతి గృహంబు, రంగుల వాకిళ్ళు ధరాక్రాంతులు బాదుషాలు జమషీడులు, ఎంత కొంత అనుభవించి వెళ్ళిపోయాను. ఎందుకు పెరవారికి చోట సంగుతుంది. కనుక
మనం వచ్చింది ఎందుకోసం వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఏం చేసినాం. సబ్ కర్నే కే బహుత్ థా మగర్ కర్నే కా నహీ కరా నుక్సాన్ కర్ దియా. చేయవలసిన పని చేయక అంత చెడగొట్టిపోయింది. ఎడిపోయినా ఎడిపి కనుక ఇక్కడ వీళ్లకు గర్భవతులైంది. మన్ను రుచించే నిన్నడలు మందములై, మన్ను రుచించే నిన్నడలు, మన్ను రుచించే నిన్నడలు మందములై తగు మోముదమ్మునన్ కన్నులు తెల్లవారే పొసగన్నలు పెక్కెను చుచుకంబులు అన్నం అసహ్యమయ్యే బహుళాభరణంబర పంక్తి భారమయ్యే నెలలంతకంతకును ఎచ్చుగా కాంతల కబ్బురంబుగన్. గోపాలకృష్ణ గర్భవతులకు ఉండే రక్షణ అంతా వర్ణించాడు కవి. అవతరించు నటులో నర్థమేమి ప్రజలపై ప్రీతి వాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వత్సు భూమికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. గోపాలకృష్ణ భగవాని తొమ్మిది మాసాలు కాగానే అంతఃపురంలో శంఖచ కర్పిత అంబరధారి నారాయణమూర్తి దర్శనమిచ్చినాడు. వీడు మళ్ళీ అవతలవాడే కార్యం పరమాత్మకు అప్పగించాలని వీడిని ఎక్కడ తెలుసుకుని తోచు. ఇక మంగళాది పడుతున్న వాళ్ళు రమ్మని పిలవాలి మగరాతి పట్టాల వాడు ఆరంభంలో ఉంటాడు మంగళారతి వరకు వస్తాడు మావాడు. ఎందుకంటే పీడ ఎంతసేపు కౌసల్యాదేవి దివ్య రూపాన్ని చూచింది. ఆహా నారాయణ ఎందుకు వచ్చినవయ్యా నిన్నగా నా తపమేమి నే చేసి యోగమును మంగళ రూపమును గల్చితి నేని క్షణమందు తరించితి రామలీల నారాయణమూర్తి అనగానే నారాయణమూర్తి అన్నారు అమ్మాయి పూర్వజన్మలో తపస్సు చేసినారు మీరు నన్ను కొడుకుగా కోరుకున్నారు కొడుకుగా వచ్చేసిన అనగానే కౌసల్యమ్మ చూసింది ఏమయ్యా నువ్వు 25 సంవత్సరాల వయసులో నువ్వు ఉన్నావు మన కొడుకంటే నమ్ముతారా బాలభావము గొనుము లాలింతురా పరిచర్యలు చేసి తరియంతురా మన గూర్చు మా శ్రీకరా ఇది ఘనమా నీకు లోకేశ్వర రామలీ. ఇట్లాగే కృష్ణావతారంలో కూడా దేవకి వసుదేవులకు జైల్లో శంఖశంకర పీతాంబరధారి దర్శనం సత్యం సత్యం అని 7 సార్లు ఉన్నారు త్రిసత్యం అనుకోండి 7 సార్లు అంటే సత్యరూపుడు పరమాత్మ. అలాగే ఇక శంఖచక్ర పీతాంబరధారి నారాయణమూర్తి దర్శనమిస్తే నువ్వు కొడుకు కానగానే పిల్లవాడైనా కౌసల్యం ఒక పిల్లవాడు పుట్టిన సంఖ్య తెలిసింది. చక్కగా దశరథం దగ్గరికి వార్త వెళ్ళింది కదా దశరథరాజా కౌసల్యం కొడుకు అన్నది. ఆహా వెంటనే స్నానం చేసినాడు. సంతానం కలిగిన విషయం కలగగానే తండ్రి ఏం చేయాలి స్నానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది కదా. ఇప్పుడు స్నానం కాదు స్వీట్లు వంచి పెట్టుకొని శాస్త్రం ఎట్లా ఉన్నది ధర్మం ఆచరించే లక్షణానికి ఎట్లా ఉన్నదంటే వీనికి అవసరమైంది తీసుకుంటున్నాడు అవసరంగానే వదిలిపెడుతున్నాడు అవసరమైంది కూడా ఇది అవసరం కాదని చెప్తున్నాడు. మా దగ్గర జ్యోతిష పండితులు ఉన్నారు అయ్యా పిల్ల పుట్టింది అశ్విని భరణం వదులుకొని 27 నక్షత్రాలు శాంతి అని చెప్తాడు వాడు. ఎందుకంటే మళ్ళీ దొరకడు వీడు అశ్విని శాంతి అయిందిరా 50 10 వేలు కడతాయి ఇంకేం పెట్టు అవాఢవ్యసి యజ్ఞస్య మహిషి మహిషి శతదక్షిణ. కనుక దశరథ చక్రవర్తి కాదు కైకమ్మ ఒక పిల్లలు పుట్టినాడు సుమిత్ర ఇద్దరు పిల్లలు పుట్టినారు ఏమి ఆనందం. జాతకర్మ అయింది. జాతకర్మ ఎందుకంటే గర్భాన్ పానాంబు దోష నివృత్తి కోసమై గర్భంలో ఉన్నప్పుడు మలము మూత్రం అంతా తాగుతుంది ఆ దోష నివృత్తి కోసమై ఈ జాతకర్మ కార్యక్రమం చేస్తారు. ఆ పిల్లలం పట్టుకొని
ఆ ఇద్దరు ఆ ముగ్గురు తల్లులు ఒడిలో ఇద్దరు పిల్లలు పెట్టుకున్న ఈ సుమిత్ర కొడుకును పెట్టుకొని చూస్తున్న కైకమ్మ, ఆ దివ్యమూర్తిని చూస్తున్న కౌసల్యమ్మ, ఆ మాతృప్రేమ పొంగి ఎట్లా ఉన్నారట? మాతృప్రేమ ఎట్లా ఉంటుంది? సన్నజాజి కన్న సన్నజాజి కన్న సంపెంగలత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు. తెలియనప్పుడే తల్లి ప్రేమ, తెలిసినాక పెళ్ళాం ప్రేమ. ఇదూ తెలిసిన కాలంలో చూస్తే పెళ్ళాం ప్రేమ, ఇక వీడు తల్లి నోదులతోడు అన్ని రోజులకి దాన్ని పట్టుకోకపోతాడు. అది చెప్పినట్టు వింటాడు. కాల పరిస్థితి చూడండి. భార్య చెప్పినట్టు వినాలి, భర్త చెప్పిన భార్య వినాలి, భార్య భర్త వినాలి. కానీ అతి వినడం ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా గందరగోళం. విను, సంసార భారం నడిపించే అంశానికి ఇద్దరు ఉడంబడికబడి ఇద్దరు ఒప్పుకొని వీడు అవిన ఇక నేను భార్య చెప్తే వినండి అని వీడు నా మొగుడు చెప్తే నా వింటాడండి, ఏం చేస్తే బాగుండండి, ఏం లేదు మొగ. కానీ ఇలాంటి పనికి రావు. ఏమా వీడు అడిపోయాను మొగుడు, ఒరే నాయన అతీవ మృదులం యాతు స్వపుత్ర విషయే మన మనః అతస్తే కష్టమధికం సుతస్య గ్రావమన్మ. మాతృదుఃఖం నయోవేత్తి సమూఢో మలవత్సుత ఏకనాడి స్తన్యపాన దానోత్తీర్ణం కథం భవేత్. అయ్యా, కైకమ్మకి ఇద్దరు పిల్లలు, సుమిత్రకి ఇద్దరు పిల్లలు, కైకమ్మకు పిల్లవాడు, కౌసలకు పిల్లవాడు. ఆ డోరికలో వేసి వాసుదేవ గోవింద ఆ డోలికలలో వేసి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. మనం పెట్టుకోవద్దు పేర్లు, జన్మ నక్షత్రానికి, నామనక్షత్రానికి, మాస నక్షత్రానికి కలిపి కలిసి పెట్టి ఒక పేరు పెట్టాలి. దశరథుడికి ఆలోచన రాలేదు, అయ్యా నా నుంచే పేరు, నీ వల్లనే సంతానం కలిగింది, నువ్వే పేరు పెట్టాలి అనగానే వశిష్ఠ మహర్షి గారు కౌసల్య సంతానమైనటువంటి ఆయన దగ్గరకు వచ్చింది. దండం పెట్టుకుని మనసు, స్వామి నువ్వు ఉడతవనే పాడు పురోహితం ఒప్పుకున్నా, బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి తాతా నేను ఎట్లా తరిస్తా అంటే సూర్యవంశ పురోహితం చేయమన్నాడు వశిష్ఠుడు బ్రహ్మదేవుడు. అయ్యయ్యో, పౌరోహిత్యం, రజనజరితం, గ్రామణిత్వం, మహాపత్యం మహాపాపం కదా అంటే నారాయణమూర్తి అవతరిస్తాడయ్యా, నీకున్నటువంటి జ్ఞానంతో ఉపదేశం చేసి నీకు జన్మరాహిత్యం అవుతున్నాడు. అప్పటి నుంచి పురోహితం సత్యావర్తము ఇక మంగళగౌరి పూజలు అని చేస్తున్నాడు పాపం. నారాయణమూర్తి అవతరిస్తాడు, స్వామి నీ అవతారం వచ్చింది రా తండ్రి, మా పేర్లు మేము పుట్టినాక పుడతాయి, మేము పోయినాక మా పేర్లు పోతాయి, నువ్వు పుట్టక మునిపే పేరు ఉన్నది రా నీది, ఏమి నామం అది? శుభమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే రామనామం. Thank you.
పరమయోగి హృత్సంధానం పరమాత్మ నిరూపణ రూపం పరమహంస పంజర కీరం పాపతిమిర భాను ప్రకాశం పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలచిన సాధన శుభమైన సుఖమైన నామం సావేరి జపించడి నామం సౌమిత్రియు విడువని నేమం సదాశివుని మానస జానం శ్రీమద్ రామాయణ సారం రామాజి కొండపైన రంజిల్లెడి తారక నామం శుభమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే తాపాన సమమే రామనామం తాపాన సమమే రామనామం. వశిష్ఠ మహర్షి గారి పేరు పెడుతున్నాడు, అయ్యా దశరథ రాజా. రమంతే యోగిను మునంతే నిత్యానందే చిదత్మని ఇతి రామ పదే నాసౌ పరబ్రహ్మా విధీయతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒక 2008 సంవత్సరంలో కోటి హరేరామ నామ జపయజ్ఞం ద్వారా మేమంతా కూడా ఒక సమూహకంగా మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సేవలో మా పెదనాన్నగారైనటువంటి కొడవటిగంటి కృష్ణమూర్తి శర్మ గారి ఆశస్సులతోని మా తాతయ్య ద్వారా రామనామాన్ని ఇలా చేద్దామనుకుంటున్నానంటే అక్కడ నిజంగానే నాకు తాతయ్య లేడు, ఆ లోటు తీర్చాడు తాతయ్య, మా రుక్మావట్ల తాతయ్య గారు. ఇప్పుడు ఎంతమందికి తాతనైన ఏ అడుగు వేసినా కూడా ప్రతి జాగ్రత్తగా అంటే అప్పటి నుండి మళ్ళీ తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ శివాలయంలో ఇదే విధానంగా చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అది ఒక దేవాలయంలో అర్చకత్వం చేయడం ద్వారా ప్రతి సంవత్సరం యథాశక్తిగా వైశాఖ శుద్ధ చైత్రశుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు మండల దీక్షగా సుందరాఖండ పారాయణం హనుమన్ రామనామాన్ని చేస్తూ అలా ప్రతి సంవత్సరం యథాశక్తిగా చేసుకుంటూ వెళ్ళాను. మరలా ఆ కొంపల్లిలో 2008 సంవత్సరంలో ఎలా చేశానో ఇక్కడ తూంకుట గ్రామంలో కూడా మళ్ళీ మా తాతయ్య గారిని పిలిచి, రుక్మాబట్ల తాతయ్య గారిని, ధూళిపాల తాతయ్య గారిని పిలిచి అన్నయ్యలు ఆరంభం చేసి అమెరికా వెళ్ళి మళ్ళీ వచ్చి ఆశీర్వదించారు. ఆ విధానంగా మళ్ళీ ఇక్కడ ఆరంభం చేసిన తర్వాత తాతయ్య ఇట్లా ప్రతి గ్రామ గ్రామానికి ఏమి తిరుగుతావు, ఎన్నెండ్లను తిరుగుతావు, ఒక స్థానం అంటూ ఏర్పాటు చేసుకోవాలంటే అప్పుడు వెంటనే అనుకోలేదు ఈ స్థలం తీసుకుంటామని. జగద్గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి ఆశీస్సులు అతి తక్కువ కాలంలో పూర్తవుతుంది అని ఆశీర్వచనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తాతయ్యతో మాట్లాడి ఇలా భద్రాచలంలో ఎలా ఉందో ఆ విధానంగా అనుకుంటున్నాను అని తాతయ్యతో మాట్లాడడం, తర్వాత అన్నయ్య వాళ్ళతో మాట్లాడడం, అప్పుడే ప్రతిష్ట కంటే ముందు రావడం, అక్కడి నుండి వైభవంగా స్వామివారి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల నుండి అంటే 2016 అక్టోబర్లో స్థలం తీసుకోవడం, నవంబర్లో శంకుస్థాపన చేయడం, 5 మాసాలు 6 మాసాలలో పూర్తి కావడానికి కేవలం కారణం జగద్గురువుల అనుగ్రహం, మా రుక్మాబట్ల నరసింహస్వామి తాత యొక్క ఆశీస్సులు, అదేవిధంగా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మాత్రమే ఇందులో ఏమాత్రం సంశయం లేదు. కావున ఈ కార్యక్రమాన్ని
ఇంత ఇదే విధానంగా ప్రతిదీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా తాత ఇలా పని ఆగిపోయింది అని అంటే దానికి ఏదో మార్గం చెప్పడము ఇది కుబేర పాశుపతం కానీ లేకపోతే హనుమంతుడికి ప్రదక్షిణలు చేసుకో రావి చెట్టుకు శనివారం రోజు మాత్రమే రావి చెట్టును ముట్టాలి తెలియకుండా అంటే నాకు ఏమీ తెలియదు ఏ సంశయం వచ్చినా కూడా తాతయ్యకు ఫోన్ చేస్తుంటే ప్రతి సంశయాన్ని తీర్చడం అదేవిధంగా అన్నయ్య వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తాతయ్య గారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా శ్రీనివాస్ అన్నయ్యకు కూడా పాదాలకు నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమం గురించి శ్రీనాథన్న మహాదేవన్ నేను ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తాతయ్య గారు ప్రత్యేకంగా కోరారు అన్నయ్య వాళ్ళతో మాట్లాడిపోయమని ఇద్దరిని సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్ర పినాకసాభయవరాన్ బిభ్రాణం అచ్చచ్చవిం క్షత్రీభూత ఫణీంద్రం ఇందుధవళం లక్ష్మీ నృసింహం భజే లక్ష్మీచారు కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే స్వామి అద్భుతావతారం ఇందాక చెప్పినట్టుగా భాగవతంలో అంటారు భగవంతుని యొక్క కథలు వినని చెవులు చెవులు కావు భగవంతుణ్ణి పొడగనేటువంటి కన్నులు మాత్రమే కన్నులు ఆ కన్నులు ఆయన్ని పొడ అంటే ఇందాక పొడగంటిమి అన్నారుగా పొడ అంటే నీడ పొడ అంటే నీడ అంటే పరమాత్మని మనం చూడగలిగేటువంటి శక్తి మనకు లేదు దివ్యం దదామి తే చక్షుః పరమాత్మని చూడాలంటే ఆయన అనుగ్రహం ఉండి మనం తపస్సు చేసినటువంటి వాళ్ళు మాత్రమే చూడగలమయ్యా నీ రూపాన్ని అలా చూడగలిగేటువంటి శక్తి కావాలన్నా ఇట్లా రామాయణాన్ని భాగవతాన్ని భగవత్ కథలని శ్రవణం చేయాలి ముందు అనుపానం ఇదే మందు అనుపానం అంటే ఔషధం శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని అంటారు కాబట్టి మానవుడి యొక్క పాపం పరిహారం చేయాలంటే కేవల భగవన్నామం అనేటువంటి నామాన్ని స్వీకరించి ఆ నావని ఎక్కితేనే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటగలిగేటువంటి శక్తి ఉంటుంది సంసార సాగర సముత్తరణైక సేతు ఏకసేతు ఇంకొకటి లేదన్నాడు కాబట్టి మాకు ఎంతో ఆనందం కలిగింది సంతోష్ చెప్పగానే ఇంత సమయం అసలు ఎక్కడ కూర్చునే అవకాశమే లేదు మేము రుక్మాభట్ల నరసింహస్వామి వారు రామాయణాన్ని గానం చేస్తున్నారు అని అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాం అయితే మాకు వారికి ఉన్న సంబంధం ఏంటంటే రాముడు పేరుతో నరసింహస్వామి మా ఎలవేలుపు స్వామి కాబట్టి ఏదో ఒక వాక్యం ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం స్వామిని చెబుతూ ఏమంటారంటే అన్ని విష్ణువు యొక్క అవతారాలన్నీ కూడా నీలమేఘశ్యామంలో ఉంటే నృసింహస్వామి యొక్క అవతారం మటుకు తెల్లని స్వరూపంగా ఉన్నాడు అన్నారు ఎంత విరుద్ధం చూశారా ఏ అవతారమైనా కూడా నల్లగుంటే నీలమేఘశ్యామంలో ఉంటే ఆయన యొక్క అవతారం ఎట్లాంటిదంటే తెల్లగా ఉందట స్వామి యొక్క స్వరూపం ఇది ఎక్కడ చెప్పలే భాగవతంలో అంటాడు అద్భుతం దర్శనం
అదే మాటని వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి వారిని కూడా బభూవ అద్భుత దర్శనః అని ఆంజనేయ స్వామి వారిని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట నా మృగం నా మానుషం అది మృగం కాదు అది మానుషం కాదు ఎంత భయంకరోద్ధృత ముఖ మృగేంద్ర ముఖంబును పైకి దాల్చితో ఏమండి ఎట్లా ఉందండి ఎంత భయంకర ఉద్ధృతమైనటువంటి మృగేంద్ర ముఖము మృగాణాం ఇంద్రః మృగేంద్రః మృగాలలో ఇంద్రుడు ఎవరండి ఇంద్రుడు అంటే ఇది శబ్దే ఐశ్వర్యవచనాత్ ఇది కూడా కేశవ వ్యాకరణం కేశవతీర్థ స్వామి వారి యొక్క పద్యాలు చెప్పారు లక్ష్మీపతి భాగవతుల యొక్క పాటలు పాడారు మాకు చాలా ఆనందం కలిగింది అంటే స్వామి యొక్క తత్వాన్ని చెబుతూ ఎంత భయంకరోద్ధృత మృగేంద్ర ముఖంబును పైకి దాల్చితో ఏమయ్యా నీ ముఖం చూస్తుంటే ఎట్లా ఉందండి అంటే అసలు చూడశక్యం కాదు ఎవరు అంటే తన సొంత భార్య ఆమె కూడా భయపడింది ఆ రూపాన్ని అందువల్ల వ్యాసుడు ఏమన్నారంటే అద్భుత దర్శనం అన్నాడు అంటే ఆ ఎప్పుడు సేవించేటువంటి అంతకంటే ఇంకా వేరుగా సేవించేటువంటి వాళ్ళు లేరు అటువంటి ఆ స్వామి యొక్క సంపూర్ణ తత్వం తెలిసినటువంటి లక్ష్మీదేవికి కూడా ఆయనను చూస్తే భయం పుట్టిందట అంటే ఎటువంటి రూపంలో వచ్చాడండి ఆయన అంటే అటువంటి భయంకరమైనటువంటి ఉద్ధృత మృగేంద్ర ముఖంబును పైకి దాల్చితో మరి ఏమండి మరి అట్లా అంటే మరి ఆ కోపంలో మరి మిగతా వాళ్ళని కూడా ఏమైనా చేయొచ్చు మనం మామూలుగా అయితే ఆవేశం వస్తే మనం మన కోపాలను ఇంకో తీరుకుంటాయి కానీ ఆయన దేని మీద కోపం అండి అంటే ఆయన మీద కోపం కాదు ఆయన మీద అంత కరుణ హిరణ్యకశిపుడి మీద అంత కరుణట ఆయనకి అంత కరుణని అట్ల ప్రదర్శించాడు అంత మహాదయార్ద్ర హృదయమును కలిగిన స్వామి నీవు అని చెప్పి భగవంతుని యొక్క తత్వము భగవంతుని యొక్క లీల ఎవ్వరూ వాకృత్తలేరు ఇందాక అన్నట్టుగా నమోవాంగ్ మనసాతీత రూపాయ అమిత శక్తయే దీన్నే వేదంలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం అంటుంది ఉపనిషత్ వాక్యం ఆ వాక్యాన్నే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారు నమో వాంగ్ మనసాతీత వాక్కు కానీ మనస్సు కానీ అందనటువంటి పరమైనటువంటి రూపం నమో వాంగ్ మనసాతీత రూపాయ అమిత శక్తయే అది సామాన్యమైనటువంటి శక్తి కాదు అమితమైనటువంటి శక్తి పరమాత్మను యొక్క శక్తి కాబట్టి ఆ తత్వం మొత్తం అర్థం కావాలి అర్థం చేసుకోవాలి అంటే శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటువంటి 9 రకాల భక్తుల్లో మొట్టమొదటి భక్తి శ్రవణమని ఇది శ్రవణం చేయడం ద్వారానే ఇట్లా రామాయణాన్ని భాగవతాన్ని భారతాన్ని శివమహాపురాణాన్ని మార్కండేయ మహాపురాణాన్ని చండీ అమ్మవారి యొక్క తత్వాన్ని ఏది పడితే అది భగవంతుని యొక్క కథలు అనేకములు ఇట్లా వినేటువంటి విధానం ఉంటేనే ఒక చైతన్యం కలుగుతుంది వినేవాళ్ళకి అటువంటి ప్రకారంగా చైతన్యం కలగాలంటే చేతనేత్యభిధీయతే అన్నట్టుగా చేతనం అంటే కదలిక మానవుడు కదలాలి అంటే ఒక్క వాక్యము ద్వారా ఒక శ్లోకము ద్వారా ఒక ఉపన్యాసము ద్వారా ఒక పదార్థము ద్వారా మానవుడు కదలనంత వరకు దానివల్ల ప్రయోజనం లేదు ఎప్పుడైతే ఒక వాక్యం అన్న ఒక పదం విని దాన్ని ఆచరించేటువంటి స్థితి కలిగినప్పుడే కదా ప్రయోజనం కాబట్టి అటువంటి ప్రయోజనాన్ని ఇక్కడ మా రామభద్రస్వామి మనందరికీ విన్న దాంట్లో కొంతైనా మనం గ్రహించాలి గ్రహించి దాన్ని ఆచరింపజేసేటువంటి ఆ చోదనా శక్తిని మనందరికి అనుగ్రహించాలి ఈ క్షేత్రంలో అటువంటి మహిమ ఉన్నది ఈ రామభద్ర క్షేత్రంలో మా సంతోషం
వాళ్ళ కుటుంబం యావత్ కుటుంబం అంతా కూడా. స్వామికి పూర్వజన్మంలో వాళ్ళు అనుజన్మంగా వచ్చేటువంటి సేవకులు వాళ్ళు. సరే, మేము మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ పిలిస్తే వెళ్ళేటువంటి వాళ్ళం కానీ వాళ్ళు దానికోసమే జన్మించారా అన్నట్టుగా వాళ్ళు జన్మించారు. అయితే అది కూడా అందరికీ వచ్చేటువంటి భాగ్యం కాదు. ఆ జన్మ రావడం కూడా అందరినీ ఎంచుకోడు స్వామి. ఒక ఇల్లు కట్టడమే చాలా కష్టం, ఒక చిన్న గది కట్టడం చాలా కష్టం, ఒక పెద్ద దేవాలయం ఇన్ని స్తంభాలు 16 స్తంభాలతో దేవాలయ నిర్మాణం చేసి యజ్ఞవేదికలో చేస్తారు 16 స్తంభాలు. ఇది యజ్ఞం, రామ నిర్మాణ యజ్ఞం. ఇక్కడి నుంచి ధర్మం నడవాలి, ప్రపంచమంతా ఈ యొక్క క్షేత్రాన్ని చూడాలి. అటువంటి ధార్మికమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ అనేకం జరుగుతున్నాయి, అనేకం జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో ఇక్కడికి మేమంటే మేము, మేమంటే మేమని ఎగబడేటువంటి కాలం కూడా వస్తుంది. ఇప్పటికే వచ్చింది. ఈ క్షేత్రంలో 10 నిమిషాలు మేము వేదం చెబుతామండి, 10 నిమిషాలు ఉపన్యాసం చెబుతామండి, 10 నిమిషాలు మేము గానం పాడతామండి, 10 నిమిషాలు మేము నృత్యం చేస్తామండి, మాకు దయచేసి అవకాశం ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అన్నదానం కొన్ని కొన్ని దేవాలయాలు చూస్తుంటే ఎందుకు చేస్తున్నారో ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. అటువంటి వేరేటువంటి ఉత్కర్షలు లేకుండా స్వామి యొక్క సేవాభావంలో నిజస్వరూపంగా అన్నదానం చేసేటువంటి క్షేత్రంలో ఇది ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. అందువల్ల భూమిలో ఒక ఎత్తు కనుక నాటితే అది అనేక ఎత్తులు ఇచ్చినట్టుగా ఒక మామిడి టెంకెని కనుక భూమిలో నాటితే ఏమవుతుందంటే ఒక మంచి వృక్షమయ్యి అనేక మామిడి పళ్ళు ఇస్తుంది. అట్లా ఈ క్షేత్రంలో మనం చేసేటువంటి ఏ చిన్న పనైనప్పటికీ కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, చిన్న ధర్మం ఒకటి చిన్న ఆవగిందంత మనం ఒనర్చినా అది మనల్ని చాలా పెద్దదై కాపాడుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో ఇటువంటి ఉత్సవాలు, ఇది దినదినాభివృద్ధి కావాలి. మా లక్ష్మీ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, రాముల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహం. ఎక్కడెక్కడైతే రామనామం ఉంటుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి ఉంటారని చెప్పి కుర్చీ కదలతలేని స్థితిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన మాటలు కాదని చూశారు అందరూ. కాబట్టి ఎక్కడెక్కడైతే తత్రతత్ర కృతమస్తకాంజలిం, అక్కడ ఆయా చోట్లలో ఆ స్వామి కృతమస్తకాంజలి, మనం ఏదో కాస్తంత కాళ్ళు కిందికని కాస్త కాళ్ళు పైకని కాస్త ఒక నిద్ర వచ్చి ఒక కునుకు తీసి ఒక ఆవలింత తీసి కాయైన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్, దీన్ని చక్కని వ్యాఖ్యానం చేశారు. ఒకటే మాట చెబుతాను, కాయము అంటే శరీరము ద్వారా వచ్చేటువంటి పొరపాటు, వాక్కు ద్వారా వచ్చేటువంటి పొరపాటు, మనసా ఇంద్రియైర్వా మనస్సు అనేటువంటి ఏకాదశ ఇంద్రియము ద్వారా అథవా ఇంద్రియై దశభిరింద్రియైశ్చ 10 ఇంద్రియముల చేత అని చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఎంతకంటే ఇంక పొరపాటు చేయడానికి ఆస్కారం ఇంకో అవకాశం లేదు. చివరికి ఏమన్నాడండి అంటే ప్రకృతే స్వభావాత్, ప్రకృతి యొక్క స్వభావం అంటే అది ఎండ ఉన్నప్పుడు ఆ ప్రకృతి యొక్క తత్వం అంటే చెమట పట్టడం, చలిగా చలికాలంలో ఉన్నప్పుడు చల్లగా ఉండేటువంటి త్వక్కు సంబంధించినటువంటి విషయం, వర్షం ఉన్నప్పుడు ఆ తత్వం, అది ప్రకృతే స్వభావాత్. ఆయా దాని ద్వారా వచ్చినటువంటి ఏమాత్రం నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నా కానీ చెమట పట్టింది అనుకోండి, అబ్బా చెమట పట్టేసిందే అనే ఒక భావన వచ్చినా చాలు అది నిష్ఫలమైనట్టే అంటాడు. అది కూడా ఆ భావన కూడా రాకూడదన్నాడు. అయితే ఇవన్నీ దాటడం చెప్పడం చాలా సులభం కదా, ఆచరించడం చాలా కష్టం. అట్లా ఆచరించేటువంటి వాళ్ళలో ఎంచుకున్నాడు స్వామి మా సంతోషిని, అట్లా ఎంచుకున్నాడు. అటువంటి అన్ని ఒక 10 పేరు ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఎంత ఆలోచిస్తాం మనం? 100,000 రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు ఎంత ఆలోచిస్తాం? 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి ఎంత ఆలోచిస్తాం మనం? అట్లా భగవంతుడి యొక్క సేవలో ఎంచుకోవడంలో కూడా ఒక లక్షణం ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహంతో చిరాయుష్మంతుడై చక్కగా స్వామి యొక్క కైంకర్యంలో ఉండాలి. ఈ క్షేత్రం
అత్యంత వైభవోపేతంగా అనేక ఉత్సవాలు జరగాలి. ఇట్లా ధార్మిక కార్యక్రమాలు వారు సామాన్యులు కాదు. నరసింహస్వామిని పేరు కానీ ఆంజనేయ స్వామి స్వరూపం వారు. అంటే వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేదని వాక్కు రావాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం. అందరు వక్తలు గారు, అందరూ మాట్లాడలేరు, కొందరే మాట్లాడగలుగుతారు, కొందరే చేస్తారు పనులు. అట్లా ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకున్నటువంటి మహానుభావులు, వారి యొక్క ఉపన్యాసం కేవలం మేము వారి ఉపన్యాసం వినడాని కోసమే ఇక్కడికి వచ్చాం. నిన్న ఏదో కాస్త వ్యగ్రంగా వెళ్ళిపోయినాం, ఇవాళ మా సంతోషం నా అన్న మీరు ఉంటే బాగుంటుంది అనేటువంటి కారణం చేత ఉన్నాం ఇక్కడ. అందరి యొక్క అనుగ్రహం, స్వామి మనలందరిని అనుగ్రహించాలి, ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదస్తు ప్రసన్నత అని అంటారు. ప్రసాదం అంటే మనం తినే దద్దోజనం, పులిహార, కట్టెపొంగళ్ళు కావు. శాస్త్రంలో ప్రసాదం అంటే ప్రసాదస్తు ప్రసన్నత, స్వామిని చూస్తే చాలు, అదే ప్రసాదం అట. ప్రసన్నత్వం కలిగేటువంటి మనస్సు కలిగేటువంటిదే ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని మనం మనకు స్వామి ప్రసాదించుగాక అని చెప్పి ఆశంసన చేస్తూ, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడినట్టున్నాను నేను, శుభం భూయాత్. బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి వారికి మృదుమధురంగా, రమణీయంగా, కమనీయంగా, అమృతోపమానంగా రామాయణ కథా గానం జరిగింది. నిజంగా పాపం వారికి వయస్సు పెద్ద వయస్సు చెప్పారు, కంటికి కూడా ఆపరేషన్ జరిగిందని చెప్పి. అయినా కానీ వెనకటి వాళ్ళలో పట్టుదల అనేది చాలా గొప్పది. బహుశా మనం 80 ఏళ్ళు బతుకుతామో లేదో తెలియదు, బతికినా ఇట్లా కూర్చొని ఈ సభల్లో మాట్లాడతామో లేదో తెలియదు. వాళ్ళు వెనకట అంత కష్టపడ్డారు. ఆ కష్టపడేటువంటి తత్వం, కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ధర్మాలను నమ్ముకుని జీవించారు. ఏదో ధనాపేక్ష కోసమో, మిగతా లోకంలో కీర్తి కోసమో కాకుండా, కొన్ని సిద్ధాంతాలకి వాళ్ళ గురువులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మాలకి వాళ్ళు కంకణం కట్టుకొని జీవించారు. వాళ్ళ జీవితం మొత్తం పెద్దవాళ్ళు, మన ముందు తరం వాళ్ళందరం కూడా, మన ఈ తరంలో లోపించింది అది. అట్లా చక్కగా అందరికీ అర్థమయ్యేటువంటి మృదుమధురంగా చక్కని పద్యాలు, శ్లోకాలు, పురాణాంతర్గత వచనాలు చాలా అద్భుతంగా వారు గేయ రామాయణాన్ని వారే స్వయంగా వ్రాసి, వారే స్వయంగా ఒక చేత్తో వాయిస్తూ ఇంకొక చోట ఇంకొక రకంగా పాడుతూ దాని భావాన్ని, ఆ పరంపర అందాలి కదా. వయసులో ఉన్నవాళ్ళకి ఆ పరంపర అంత అందుతుంది. వృద్ధులకు అందాలంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎన్ని కొన్ని వేల సార్లు ఇట్లా రామాయణం చెప్పి ఉండాలి. ఎక్కడ ఎత్తుక్కోవట్లే వారు. ఒక సందర్భం కావచ్చు, ఇంకో సందర్భంలోకి అవలీలగా ఆంజనేయ స్వామి వెళ్ళినట్టు వెళుతున్నారు. మా అన్నయ్య అన్నట్టు ఆంజనేయ స్వామి అంటే వేరే అర్థంతో కాదన్నది, ఆంజనేయ స్వామి అంటే వారి యొక్క వాగ్వైభవం అనేది చాలా గొప్పది. నిజంగా ఇంత వయసులో కేవలం మన మీద ప్రేమ, మా సంతోషం మీద ప్రేమ, మా మీద ప్రేమతో వారు అక్కడి నుంచి 12 సంవత్సరాల క్రితం తాతగారు 2008లో ప్రజయ అపార్ట్మెంట్స్లో మీరు రామాయణం చెప్పారు, తర్వాత ధూళిపాళ గారు భక్త ప్రహ్లాద హరికథ చెప్పారు, అక్కడ పరిచయం, కోటి హరే రామ జపయజ్ఞం అని చెప్పి 2008 మేలో ఇదే వైశాఖ మాసంలో జరిగింది కార్యక్రమం. చాలా అత్యద్భుతంగా, మీరు అప్పుడు ఇంకా 12 ఏళ్ల క్రితం కాబట్టి ఇంకా గట్టిగా ఉన్నారు, చాలా అద్భుతంగా చేశారు కార్యక్రమం. ధూళిపాళ గారు కూడా వచ్చారు. అప్పుడు నిజంగా మా సంతోష్కి సంకల్పం కలిగింది. ఏమీ లేదు కానీ ఆ పాంప్లెట్ మొన్న దొరికితే పంపించా నేను. అసలు వంటకి ఏం కావాలి, మన కార్యక్రమానికి ఏం కావాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని ఎట్లా సన్మానం చేయాలి, మొట్టమొదట మీరే వచ్చి గేయరామాయణం మీరు ప్రవచనం చెప్పాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. 2008లో మాట, మీకు ఆ పాంప్లెట్ కూడా చూపిస్తాను, అందులో పేరు కూడా ఉంది. అట్లా అప్పటి నుండి ప్రారంభమైంది. మీ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సు మా సంతోష్ కుమార్ శర్మకు అందించండి. ఈ రామభద్ర క్షేత్రంలో ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి మీ ఆశీస్సుల్ని అందించాలని చెప్పి, మీకు రామభద్ర క్షేత్రం తరఫున మా సంతోష్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మా సహకార వాయిద్యులైనటువంటి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది కానీ రామకథ కాబట్టి ఇవాళ చాలా అద్భుతంగా అనేక విషయాలు వారు పరంపరలో చెప్పారు. చాలా ఆనందాన్ని పొందాను నేనైతే, మా అన్నయ్య కూడా చాలా ఆనందం పొందాడు, మా వాళ్ళు బంధువులు మిత్రులు ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం పొందారు. చక్కగా మీరు ఇంకా కథాగానం ఇట్లా ఎప్పుడు మాకు ఇక్కడ వచ్చి చేయాలని చెప్పి కోరుతూ, ఆ స్వామివారి యొక్క చిరు ప్రసాదాన్ని ఉడతా భక్తిగా మీకు అందజేస్తూ ఉన్నాం. ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం
మీకు మాకు అందరికి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః. అయ్యా నాదొక మనవి, ఇక్కడ కూర్చుండి చెప్పడం అనేది ఎంత ఆయాసం అంటే ఆ ఆయాసం దైవానికే రక. అక్కడ కూర్చుండి వినడం అనేది ఎంత సంతోషం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అక్కడి నుంచి వినే అవకాశం ఉంటుంది. కనుక నా కోరిక ఏమిటంటే ఈ ఇద్దరు పండితుల ద్వారా ఒక 7 రోజులు భాగవత కథ రామభద్ర క్షేత్రంలో పెడితే నేను వినే శ్రోతను ప్రథమ శ్రోతను నేను. ఎందుకంటే ఎప్పుడు చెప్పే వ్యవహారమే జరుగుతుంది కానీ వినడం అనేది చాలా తగ్గిపోయింది. వినటం అనేదని ఏది విన్నా మా పెద్దలు చెప్పినటువంటి మాటలతో ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు పోయినారు. మాకు ఇప్పుడు అదే అనే మాటలు ఏమిటంటే విశ్వనాథ శాస్త్రి గారు రామాయణపేట వారు శివంపేట విశ్వనాథ శాస్త్రి గారు వాళ్ళు చెప్తున్నప్పుడు మేము కదలకుండా రాళ్లలాగా ఉండి వినేవాళ్ళం. ఇప్పుడు ఈ మనస్సునకు నచ్చి మనస్సున విషయం అందులో ఉన్న విషయం చెప్పి హృదయాన్ని సంతోషపెట్టి 4 భక్తి మాటలు చెప్పేటువంటి వ్యక్తులు ఒక మీరిద్దరు కనపడుతున్నారు. అంతే, మీ ద్వారా మేము భాగవత కథను విని జన్మ తరించాలనే కోరిక ఉంది. రామచంద్ర స్వామి గారు, రామభద్ర స్వామి గారు ఇక్కడే తప్పకుండా, ఇంకా నా ధర్మపత్ని సమేతంగా దాన్ని చెప్తా కానీ మరి వస్తే వదలని లేకుండా నేను మాత్రం తప్ప మంచి దివ్యతరంగా. ఇద్దరు పండితులతో జరిగింది భాగవత కథ హనుమకొండలో ప్రథమపురి పండితుల చేత, ఆ యజమాని ఇద్దరు పండితుల చేత, ప్రొద్దున ఒక పండితుడు సాయంకాలం అది తర్వాయి. అట్లాగే ఇక్కడ కార్యక్రమంలో కూడా, ఎందుకంటే భాగవతం రామకథ కృష్ణ కథ ఇవి 2 కథలు అద్భుతమైన కథలు. అవి చెప్పేవాడిని శక్తిని బట్టి జన్మాంతర పుణ్యంతో వినే భాగ్యం చెప్పే ఆ యోగం వాళ్ళకు ఉండాలి, వినే భాగ్యం మనకు ఉండాలి అని చెప్తూ నా చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ అజాపతయే నమః. కనులార నిను జోడ మనసున్నది జీవనమేమో పరిక్యూ పక్షణమైనది కనవేమయా మంగళమంత్ర
इति प्रजाभ्य परिपालयन्तम् न्यायेन वर्गेण महीमहीषः गोब्राह्मणेभ्यः शुभोऽस्तु नित्यं लोकाः समस्ताः शिवनो भवन्तु श्रीराम जय।